la 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 la. Radio station, radio station. I'm going to check on it. Ray, Ray, Sumaya, Sumaya. So we're going to get ready. Airborne, come on. Alagaan. Rukmini, Rukmini, Rukmini. Ah, what's that, Ray? Rukmini. Abba, ye udinga pool sar do thala ready ka kunanu. హాయ్ మాయ అబ్బా 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 ఏంటి ఏంటి అలా చూస్తున్నావు ఆ ప్యాంటు ఆ షర్టు ఆ గాగుల్స్ కెమెరా ఆహా ఆహా వండర్ఫుల్ వండర్ఫుల్ మరేమిటి అనుకున్నారు ప్రెస్ రిపోర్టర్ రేఖ అంటే ఒక్కసారి బాహుకి గెటప్ లో కనిపించానంటే తిని మా వాడే ఉన్న అనకాపల్ని చూస్తున్నాడు అనుకున్నారా అమెరికా నుంచి వస్తున్నాడు నీలాంటి అన్నగత్తలను వందలు వందలు చూసింటాడు ఇదిగో నీ అన్న ముందు వాడేం చిట్టయిపాడు చూస్తూ నా ప్రశ్నలతో బాగా తికమక పెట్టేయకపోతే నా పేరు రేఖే కాదు నీ ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి అమెరికాలో చదువుకున్న వాడు కావాలా ఇండియాలో పుట్టి పెరిగిన నేను చాలు కావాలంటే అడుగు చెప్తాను మావయ్య నాతో పెట్టుకోకు వాళ్ళతో కొట్టించేస్తాను రెడీయా రెడీ అడుగు అమెరికాకు భారతదేశానికి తేడా ఏమిటి అక్కడ పగలైతే ఇక్కడ రాత్రి ఇక్కడ రాత్రి అయితే అక్కడ పగలు భలే సమాధానం చెప్పావు మావయ్య ఇంతవరకు ఎవ్వరు నెక్స్ట్ క్వశ్చన్ అడుగు అక్కడ అన్ని పనులు కంప్యూటర్లే చేస్తాయని విన్నాను ఒక్క సంసారం తప్ప ఏంటండి మీ మామ కోడలు ఇద్దరు ఇంకా సరసాలు ఆడుతూనే కూర్చున్నారు నన్ను ఇంత హడావుడి చేసి మామూడు పడ్చకు ఇంకో ప్రశ్న అడగండి అదొక ప్లేన్ వచ్చేసింది సౌండ్ వాడు వచ్చేసేటాడు ఈ శాంతం చేద్దాం పదండి అయ్యో విమానం వచ్చేసింది ఏడు వీడు ఈ దౌర్భాగ్యుడు ఎప్పుడు ఇంతే అసలు వీడు జన్మ శాపనార్థాలు పెట్టకండి వచ్చేసా దండలు తెచ్చేసా ఎవయ్యా రోజు ఆఫీస్ కు వచ్చేసరికి రావద్దు ఇవాళ అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నాడు చెప్పారా మరి లేటుగా తగలచ్చావే అయ్యా అబ్బాయి గారు అమెరికా నుంచి ఎదుగుతున్నారు కదా అని ఘనమైన దండలు వెయ్యాలని ఊరంతా తిరిగి తిరిగి ఈ దండలు తీసుకొచ్చా అందుకే ఆలస్యమైంది సరే సరే అవును ఏమిటయ్యా ఈ అవతారం అమెరికా నుంచి సూటు పొట్టుతో వచ్చే అబ్బాయికి మొహాన్ బొట్టు చెవులో పూతో స్వాగతం చెప్తావా అయ్యా అబ్బాయి గారి పేరు గుడిలో పూజ చేయించా సహస్రనామాలు తగలడు ఇదిగో కొల్ల అబ్బాయి ఇక్కడ రాగానే అర్జెంటుగా అడ్వర్టైజ్మెంట్ ఫోటోలు తీసాయి మన రాష్ట్రంలో ఉన్న పేపర్లన్నింటికి ఆ ఫోటోలు పంపించి పలానా రామనాథ్ విదేశాల్లో చదువు పూర్తి చేసుకొచ్చాడని ప్రకటించాలి అర్థమైనా అందుకేగా మావయ్య ఈ కెమెరా తెచ్చాను కరెక్ట్ ఏంట్రా మావ అమెరికా నుంచి కొత్త కెమెరా తీసుకొస్తాడుగా ఈ కెమెరా నాకు ఇచ్చేస్తావా ఇస్తుందిలేరా రేఖ ఆ కెమెరా నువ్వు తీసుకో వీడియోలు విస్కీలు నేను తీసుకుంటాను ఏరుక్కుని అలాగే ఆశపడుతూ ఉండండి వాడు మీకోసం ఏహి తీసుకురాడు నాకే బంగారు బిస్కెట్లు తీసుకొస్తాడు చూస్తూ ఉండండి ఏమండి అదేమిటి అబ్బాయి సన్యాసయ్య వస్తున్నాడు గట్టిగా మాట్లాడుకో కస్టమ్స్ వాళ్ళ కోసం ఆ వేషం వేసి ఉంటాడు పదండి పదండి దండలు 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 మాలల మహేష్ నొక్కనే నాకెందుకు నాయ స్వామి వీళ్ళిద్దరూ తమ తల్లిదండ్రులు గుర్తించారా ఎవరు తల్లి ఎవరు తండ్రి హరే రా హరే రా చాలేరా నీ నాటకం ఇదిగో నేను ఆశయాన్ని తెచ్చవలేదా తెచ్చా చేయి చాపు హరే హరే ఇదేమిటి విభూతి అమెరికా విభూతి మావయ్య హరే రా హరే రా నేనెంత మొత్తుకున్నా వినకుండా ఉద్ధరిస్తాడని అమెరికా పంపారు ఇప్పుడు కొడుకు ఎలా బుద్ధి చెప్పుకుంటారో చెప్పండి వాడేమన్నా ఎదురుపడ్డా ఎటు పడితే ఉంచుకోవడానికి అయస్కాంతం లాంటి ఆడపిల్ల ఎదురుకుండా ఉంటే హలో రేఖాంతానికి బదులు హరేరామ అని సన్యాసులుగా గదిలో కూర్చున్నాడు మావయ్య నువ్వేం దిగులు పడకు నీ కొడుకు బట్టలు ఊడ తీయించి ఓ ఐ మీన్ బట్టలు మార్పించి గెడ్డం గీయించి నా చుట్టూ తిప్పుకోకపోతే
నా పేరు రేఖే కాదు. అలా నువ్వు చేయగలిగితే నాకు బాధే ఉందమ్మా. నా కొడుకుని అర్ధరాజ్యాన్ని నీకు ఇచ్చి పట్టాభిషేకం చేసేస్తాను. బాగుందిరా, డ్రెస్ చాలా బాగుంది. రే, నువ్వెప్పటి నుంచి బాలస్వామిలా తయారయ్యా? వాడు బాలస్వామి కదా, మా బాలకేడి గాడు. ఏ ఎండగా కొడుకు పడుతున్నా. స్వామిజీ వస్తున్నారు. హాయ్ బాబు, హౌ ఆర్ యు? హరే రామ్ హరే రామ్. అరే బాబు, మన రేఖ డెలివరీ టైమ్స్ అనే పత్రిక విలేకరిగా పనిచేస్తాం. డెలివరీ టైమ్స్ కాదు మావయ్య, డైలీ టైమ్. అదే ఏదో టైమ్స్ అనే పత్రిక విలేకరిగా పనిచేస్తాం. స్వామిజీ మిమ్మల్ని కూర్చోవచ్చు అంటున్నారు. అలాగే. అరుణ్జీ, మీకే అభ్యంతరం లేకపోతే మా పత్రిక తరపున మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను. హరే రామ్ హరే రామ్. మేమేం ఘనకార్యం సాధించామని మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలను? ప్యాంటు షర్ట్తో అమెరికా వెళ్ళిన మీరు కాషాయ వస్త్రాలతో తిరిగి వచ్చారు. మీలో ఈ మార్పు రావడానికి కారణం ఏమిటో చెప్తారా? అమరీలే సారీ. హరే రామ హరే. నా ప్రశ్నకు సమాధానం చెప్పనే లేదు. ఇక్కడ మర్చిపోయిన ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని అక్కడ గుర్తు చేస్తున్నారు కనుక. రామనాథం గారు, మీ అబ్బాయి ఇలా పతనం అవుతాడని, ఇలా మారతాడని చిన్నప్పుడే ఊహించారా? చిన్నప్పుడు బెల్లంగూరు ఆడుతుంటే మంచి క్రికెట్ ప్లేయర్ అవుతాడు అనుకున్నాను. చందమామ చలివిడి శుద్ధగా ఉందని అన్న అంటే గొప్ప రచయిత అవుతాడు అనుకున్నాను. అమెరికా వెళ్ళొస్తాను డాడీ అంటే పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ గా తయారయ్యి నా ఫ్యాక్టరీ వ్యవహారాలన్నీ చూస్తాడు అనుకున్నాను. ఇలా సన్యాసిగా తిరిగి వస్తాడు అనుకోలేదు. హరే రామ, ఈ అమాయకుణ్ణి క్షమించు భగవాన్. అరుణ్ జీ, ఇప్పుడు సెక్స్ కు సంబంధించిన కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీకేమైనా అభ్యంతరమా? అభ్యంతరం దేనికి? ఒక వెన్నెల రాత్రిలో మల్లెపూలు గుబాళిస్తుండగా, మంద సమీరాలు వీస్తుండగా ఒక స్త్రీ వచ్చి మీ పక్కన కూర్చుంటే మీరేం చేస్తారు స్వామీజీ? అంటున్నారే, ఏ వయసులో ఉన్న స్త్రీ? నా వయసులో ఉన్న స్త్రీ అనుకోండి చిన్న స్వామి, ఆ పరిస్థితుల్లో మీరేం చేస్తారు పెద్ద స్వామీజీ? వెంటనే నిష్క్రమిస్తాను. కంగారు పడకండి, ఏదో మాట వరుసుకున్నాను. మీ ఇద్దరి మధ్య భగవద్గీత, కామశాస్త్రం ఉన్నాయనుకోండి, అందులో మీరు ఏది తీసుకుంటారు? అరుణ్జీ, మీరు ఓడిపోయారు. సర్వసంగ పరిత్యాగులకు కామశాస్త్రం ఎందుకు? ఎందుకు? నా నిగ్రహ శక్తి నిరూపించుకోవటానికి. కామం కంటే మోక్షమే గొప్పదని చాటి చెప్పటాను. నో, మీరు అది రుజువు చేయలేరు. చేయగలరు. అలాగా, దగ్గరలోని మా గురువుగారి ఆశ్రమం ఉంది, అక్కడికి వచ్చి మీ వాదన కరెక్టేనని నిరూపించుకుంటారా? మణి మణి, అరే ఏమిట్రా ఇంకా ఇక్కడ ఉన్నావు? నువ్వేం కంగారు పడక, మనం అంతా అక్కడ రెడీ. నువ్వు బాగా తీసుకురావాలంటే ఆల్సం. అంతేనా? అంతే మరి, వెళ్ళు మరి. ఏంటి, ఏమైంది? ఇంజిన్ లేదో ట్రబుల్ వచ్చినట్టుంది. బోనెట్ ఓపెన్ చేయండి. చెప్పినంత గుర్తుంది కదా, జాగ్రత్త అతరు కొట్టే. ఏమి జరిగినది? ఇంజన్ కూడా సన్యాసం తీసుకుంది మహాప్రభు. హరే రామ, మేము అలా దైవ దర్శనం చేసుకొస్తాం. ఈలోగా మీరు ఇంజిన్ రిపేర్ చేసి ఉంచండి. ఇంజిన్ కాదు, మీ బుర్ర రిపేర్ చేస్తాను మహాప్రభు. ముందు ఏడుస్తారా?
ఏం నాయనా ఎందుకు ఏడుస్తున్నావు చాక్లెట్ కొనిపెట్టినా నేను దొంగ సన్యాసిన కాదు నాయన పెట్టలారా చిరంజీవులారా నేను దొంగ సన్యాసిని కాదు నాయన ప్లీజ్ నేను దొంగ సన్యాసిని కాదు ఎవరో తెల్లలేకపోయి దొంగతనం వచ్చారంట పట్టుకోరా అందరు అద్భుతంగా నటించారు. ఇదిగో ఇది 100 రూపాయలు అందరు పంచుకోండి. వదలండి నోరు మీద ఇవాళ్ళు అరిచికి పెట్టా ఏమి లాభం లేదురా వదలం తరలేదా ప్లీజ్ వదలండి. సదహించుతామా అమెరికా నిన్ను పంపించింది గడ్డాలు మీసాలు పెంచుకుని సన్యాసిలాగా తిరిగి రావటానిక. అరుణ్ జీ గుడి దగ్గర జరిగిన అవమానం మర్చిపోయారా? వాళ్ళు ఈ పాటికి పోలీస్ రిపోర్ట్ ఇచ్చే ఉంటారు. పట్టించమ్మా బాగా పట్టించు. చీకారాన్ని ఇలాగ పెంచాడు లేకపోతే ఒక పట్టాన్ని నరకడానికి వీలను. పట్టించు కదలకో. గుడ్ పట్టుకో. అరుణ్ జీ కదలద్దు. కదలద్దు. ఉడుకులం కొట్టమ్మా గోడకి పెరగ కొట్టినట్టు కొట్టు మళ్ళీ గడ్డం పెరగదు. అరుణ్ జీ ఇక స్నానానికి వెళ్ళొచ్చు. నువ్వు తొందరగా బాత్రూమ్ వెనక వెళ్ళు. అమ్మా రేఖ తదుపరి ఘట్టం స్నాన ఘట్టం. అయిపోయిందండి అమ్మా. అమ్మా గంగమ్మ తల్లి బగిరిని దగ్గరికి వెళ్ళిపోయావా? అమ్మే గంగే రే మణి రే మణి రే మణి రే మణి ఎక్కడికి వచ్చావరా మణి? ఏమిటి ఏం కావాలి? రేఖ నువ్వు ట్యాప్ ఆగిపోయింది ఓ బక్కి నీళ్ళు పంపిస్తావా ప్లీజ్. అలాగే ఇప్పుడే తెస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అరుణ్ జీ నేను నీళ్లు తెచ్చాను. రేఖ నువ్వా ఎందుకు మళ్ళీ తీసుకొచ్చావాడికి? పర్వాలేదులే నేను నీళ్లు పైన నేను పోసుకుంటాను బయటకి ప్లీజ్ నేను పోసుకుంటాను. పర్వాలేదులే అయ్యో నిఖిత్ కాసమా నేను పోసుకుంటాను ప్లీజ్ నువ్వు. ఏ నేనుంటే సిగ్గేస్తుందా? సిగ్గ సర్వసంగ పరిత్యాగులు మాకేలా సిగ్గు బాల. సన్యాసి వేషం వేస్తా ఉండు నీ పని చెప్తాను. నేను చేయి వేస్తే మీ ఒళ్ళు జలధరిస్తుంది ఎందుకు? జలధరింపేం కాదు చలికి వస్తున్న వణుకు. ప్రభు సంతోషం ప్రభు. అయ్యో నీళ్ళు గంగొచ్చిందా అమ్మే గంగే
నన్ను బాత్రూంలోకి రప్పించుకోవాలని మీరు ఆడే నాటకం ఇది. నేను ఆడకూడను. హరే రామ హరే కృష్ణ. చాలా ఊరుకోండి. చెప్పేవంతా శ్రీరామచంద్ర నీతులు, చేసేదంతా శ్రీకృష్ణుడు పనులు. బయటికి వెళ్తాను. ఏదో అబద్ధం. కళ్ళారా చూసిన నిజాన్ని కాదంటావురా? రే, అంతగా నీకు కావాలంటే నాన్న నేను రేఖను చేసుకుంటాను అని నాతో ఒక్క మాట ఉంటే లక్షణంగా నేను పెళ్లి చేసేవాడు కదరా. వ్యధం పాత్రలో సరసాలు ఇవిడరా. హరిరామ హరిరామ కదరా. హలో రేఖ, హలో రేఖ అనరా. రే, నువ్వు కాషాయ కలర్ సంజేసు కదరా, బ్లూ కలర్ సంజేసురా. చెప్తా నాకు. జీవుడు ఎన్నో పరిశోధనలు చేసి చివరికి తెలుసుకోగలిగాడు. పనిచేస్తుంది స్వామి. కామంలోంచి అసత్యం, అసత్తు నుంచి సత్తులోనికి పయనిస్తున్న వాణ్ణి నాకెందుకు ఈ అసత్యాలన్నీ? గుబ్బ గుబ్బను చేరాలని, గుండె గుండెను చేరాలని ఎందుకా తహతహ? కామ వికారంలోంచి పుట్టిన ప్రేమ కోసమే నాయన ఆ తొందర. సర్వసంగ పరిత్యాగులై ఉండి కామం గురించి మీరు మాట్లాడుతున్నారా? తప్పేముంది నాయన, భోగి కానివాడు యోగి కాలేడు కదా. అసలు భోగలాలసత్వమే లేకుంటే? లేకపోవడం అనేది మిథ్య. పురుషుని యొక్క పంచేంద్రియాలు స్త్రీ స్పర్శ కోసం ఆవురావురమంటూ ఆరాటపడుతూ ఉంటాయి. కళ్ళు, చెవులు, పెదవులు అన్నీ ఒకేసారిగా తనివి తీరా ఆనందాన్ని పొందగలేది ఒక్క స్త్రీ దగ్గర మాత్రమే. ఇదే ఆనందో బ్రహ్మ అనే మాటకు అర్థం. కాదు, స్త్రీ సుఖం లేకుండా మగవాడు బ్రతకగలడని నేను నిరూపిస్తాను. అయితే ఇక్కడ యువనం పొంగులు వారుతున్న యువతలు ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్లతో కలిసి ఆడి పాడి ఏ మనోవికారం పొందకుండా ఉండగలవా? ఉండగలను. అలాగా, అయితే చూద్దాం. కమ్ ఆన్ గైల్స్. ప్రేమమయం
ఆత్మలోపల అందం ఉంటే ఆడదన్నది ఎందుకురా జీవితం జ్ఞానం ఒకటే నీ దీపం నమస్కారం సార్. నమస్కారం. ఎలా ఉంది యాక్షన్? స్టేజ్ మీద గొప్పగా నటిస్తా అనుకున్నాను కానీ నిజ జీవితంలో కూడా బ్రహ్మాండంగా నటించావయ్యా. ముసోటి ఆగలేకపోయాను. ఈ దెబ్బతో బాగు ఫీలింగ్. కరెక్ట్. ఇదిగోనయ్యా, అనుకున్న ప్రకారం 1000 రూపాయలు. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. త్వరగా తీసుకెళ్ళండి. హరే రామ హరే రామ హరే కృష్ణ హరే రామ 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 హరే రామ హరే రామ. నా పట్లేమనే బా. ఏ మణి, మణి. ఏమిటి బావా? బావా, ఇవో మళ్ళీ బావాని పిలిచావంటే ఎందుకు పిలవకూడదు? నిన్న బాత్రూమ్ లో నన్ను మానభంగం చేయబోయావు. హరే రామ హరే. నా అదృష్టం బాగుండి బయటపడ్డాను గాని నిన్ను బావా అని కాదు మొగుడా అని పిలవాల్సి వచ్చేది. మొగుడా అని పిలిస్తే పళ్ళు రాలకూడదు జాగ్రత్త అనుకున్నావు. అవును, నా బట్టలే బట్ల రా. చూడు, వెళ్ళండి వెళ్ళండి, దరిద్రం వదిలిపోయింది. ఇదంతా నువ్వు చేసిన పని అన్నమాట. ఏమిటో ఈ బావమర్దం సత్తాలు. గదిలో ఒంటరిగా దొరికింది కదా అని సరసాలు మొదలెట్టాడు. చూడమ్మా, వీళ్ళిద్దరు కలిసి నా బట్టలన్నీ దాన ధర్మం చేశారు. ఏమిటే నీ ఆగడం? ఏం చేయమంటావు అత్తయ్యా? అన్ని వదిలేసుకున్న వాడికి ఒంటి మీద బట్టలు మాత్రం ఎందుకని? అయితే వాడు ఒంటి మీద బట్టలు లేవా? ఏమిటి ఉందమ్మా, టవల్ ఉందమ్మా. కరెక్ట్, బాగుంది అవతారం. ఇప్పుడు గనక నెత్తి మీద అక్షయ పాత్ర పెట్టి చేతికి చిడతలిస్తే మీ అందరూ నవ్వులాటగా ఉందా? ఏంటండి అలా చూస్తూ ఊరుకుంటారు? ఊరుకోక, నన్ను కూడా నేను ఓటేసుకుంటావు. అయ్యో, ఏమిటండి అది? ఏంటి లేదో, సరసలాడుకుంటున్నారు వయసులో ఉన్నవాళ్ళు కదా. ఇదేమిటే ఒంటి మీద ఉన్నది ఒకటవలే, ఇది కూడా చాలండి. మన అబ్బాయి ఎలాంటాడు కాదు. Thank you.
పడితే సాయం పడతా వస్తానే భామా, సాయం పడితే సాయం పడతా వస్తానే భామా. సాయం పడతా వస్తానే భామా. ఒక్కసారి కాదు మూడు సార్లు పిలిచాను. ఆఫీస్కి లేట్గా ఎందుకు వస్తున్నారు? అయ్యా, తమరు దైవభక్తులని, పూజలు పురస్కారాలు అంటే చాలా ఇష్టమని పెరిట గుళ్ళో అర్చన చేయించి వస్తున్నాను. రేపటి నుంచి మీరు ఆఫీస్కి ఆలస్యంగా వరే, పోయిన మీ ఉద్యోగం కోసం మీరు అర్చన చేయించాల్సి ఉంది. అయ్యా అయ్యా అయ్యా, అంత మాట అనకండి. అవును, అమ్మా తులసమ్మ తల్లి. పంతులు గారా, రండి బాబు రండి, కూర్చోండి. అలాగే. దాహం పుచ్చుకుంటారా? వద్దు తల్లి వద్దు. మీరు వెళ్ళిన పని ఏమైంది? నా వల్ల కాదు తల్లి, నీ మనవడికి వివాహం చేయటం ఈ జన్మలో నా వల్ల కాదు తల్లి. నా వల్ల కాదు. ఏం చెప్పాను తల్లి, ఎక్కడ పోయి అడిగినా కూడా వాడు తాగుబోతూ తిరిగిపోతూ చిప్పు అంటున్నారు. పైగా తల్లి తండ్రి కూడా ఎవడో తెలియని అనాథ బిడ్డను తెచ్చి పెంచావట. పంతులు గారు, ఏమిటి మీరు అనేది? నే అంటాం కదమ్మా, ఊళ్ళో వాళ్ళు అంటున్నారు. ఎవడయ్యవాడు? నా మనవణ్ణి అనాథని వేలు పెట్టి చూపించం మనగాడు. వాడు వాడు నిప్పు లాంటి కుటుంబంలో పుట్టాడయ్యా, వాడెవడనుకుంటున్నా? ఇదిగో ఇదిగో ఈ ఫోటో చూడు, వీడు మా సాంబయ్య తండ్రి పృథ్వీరాజ్, నా బిడ్డ. ఇప్పటికి 25 సంవత్సరాల క్రితం వాడు పెద్ద పోలీస్ ఆఫీసర్ ఉద్యోగం చేసేవాడు, నిప్పు లాంటి మనిషి. వాడి పేరు చెబితే చాలు నేరస్తులు గడగడలాడిపోయేవాళ్ళు. వాడికి భార్య లేలంటే అమితమైన ప్రేమ. లీలా 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 లీలా. ఆ వస్తున్నానండి. లీలా
beautiful. How pretty you are, I say. ఉన్నది చీర మార్చుకో సార్. వదిలేవా ఇదే ఎక్కువ. మాట వినండి, ఒక్క నిమిషం ఆగండి, చీర మార్చుకో. ఏమిటండి? నో ప్లీజ్, నో ప్లీజ్. ఏంటండి మీరు? ఏమండి ఏమిటండి మీరు అసలు? పగలు రాత్రి తేడా తెలియకుండా ఏం చేయమంటావా? ఎంతో మంది ఆడవాళ్ళు కేవలం రాత్రి మాత్రమే అందంగా ఉంటారు, కానీ నీలాంటి వాళ్ళు నూటికొకళ్ళు రాత్రి పగలు కూడా అందంగానే ఉంటారు. నేను ఇప్పుడు స్నానం చేస్తాను. పర్వాలేదండి, ఆ తర్వాత ఇద్దరం కలిసి చేద్దామండి. ఏమిటండి మీరు ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి చాలా హుషారుగా ఉన్నారే. అవును, ఈ ఊరు నాకు బాగా నచ్చింది. ఇక్కడ చేతండి పని దొరికింది. అదేంటి? పెద్ద పెద్ద రౌడీలందరూ ఈ ఏరియాలో పెత్తనం చెలాయిస్తున్నారు. వాళ్ళ ధాటికి తట్టుకోలేక ఏ పోలీస్ ఆఫీసర్ ఇక్కడ 6 నెలలకు మించి ఉండలేదు. అయితే మనం కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోదామండి. లీలా, ప్రతి పోలీస్ ఆఫీసరు తన డ్రెస్సుకు మాత్రమే గంజి పట్టించి స్టిఫ్ గా ఉండేలా చూసుకుంటాడు. కానీ ఈ డిఎస్పీ పృథ్వీరాజ్ తన హృదయానికి కూడా గంజి పట్టించి స్టిఫ్ గా ఉంచుకుంటాడు. వినోద ఉద్యోగం కోసం ప్రాణాలు అర్పించే భర్త దొరికాడని నా మనసు ఆనందపడినా ప్రాణాపాయం కలగకూడదని నా 5వ తనం నన్ను హెచ్చరిస్తుందండి. పోలీసులు గుండె ధైర్యం లేకపోతే గుండాల రాజ్యం వెళ్తారు. డిఎస్పీ పృథ్వీరాజ్ భార్య అయ్యండి ఇలా మాట్లాడటం ఏం బాగలేదు. ముందు ఫోన్లో మాట్లాడండి. పృథ్వీరాజ్ సార్, 518 మాట్లాడుతున్నా సార్. దొంగసారా కాసే పెద్ద ముఠా గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. ఇజ్ ఇట్ ఇన్ఫర్మేషన్ కరెక్టేనా? కరెక్ట్ సార్. ఆల్ రైట్, నేను వెంటనే బయలుదేరి వస్తున్నాను. ఇది సీక్రెట్ ఆపరేషన్. విషయం బయటికి తెలిసిందో నిన్ను మడత పెట్టి సారా బట్టీలో పెడతాను. అండర్స్టాండ్? ఎలా, నా డ్రెస్ రెడీ చేయి. కళ్ళు కనపట్టలే కొయ్యడం కదా. ఎక్కడేటుకొని ఊర్లో పోక ఊళ్ళకి నిద్రా అలాగో ఆ తోటలో సారా కాస్తున్నారంట కదా, తీసుకెళ్ళామని వచ్చినాం. సారయ్యా ఎవరో చెప్పింది, మట్టి లేకుడుతుంది. ఇంకెరకంపోతే ఏమీ పేసరాయ్. ఏంటి స్వామి నువ్వు కూడా అట్టగా అంటావు? ఎన్నెలుగా అత్తంట సందమా ఉన్నాడని తెలియదా? సారా తాగేవాడి బట్టి ఎక్కడికో తెలియదా? పోయినా కదా అమ్మవారు జాతర ఇక్కడి నుంచి సరికెట్టుకెళ్ళింది. ఆ ఎన్నడా పొడవర్సారేసేమని పట్టుకొచ్చారా? నేపతో మూలికలు కట్టేసి సొర కట్టుకెళ్ళిపోతారా? క్యాష్ పట్టుకొచ్చినా కట్ట. అంత క్యాషే? 5 ఏళ్ళు స్వామి, పోయేళ్ళంటే వెళ్ళకుండా. మీ ఇద్దరు వెళ్ళండి, మీతో అడుగు అట్టగతారే. నీ 2 పేరు అంకు ఎత్తనంత భయపడ్డ వీతయ్యా. ఏలెందుకు ఇస్తున్నావు దొరా? సరుకు కొనుక్కునే వాళ్ళు వస్తే ఒక ఏళ్ళు ఎత్తా. ఓహో, అట్టగా స్వామి, మరి 2 ఏళ్ళు ఎప్పుడు ఎత్తావు? పోలీసు వాళ్ళు వస్తున్నారని తెలపడానికి వేస్తారు. నన్ను బెదరగొట్టేసారట్రా. ఒరేయ్, మీ కాకలికి పోలీసులు వచ్చేటట్టు. పోలీసులు అంటే గుండెల్లో తడదోరా. అంత 4 వైపులా తెలియచేయండి. డిఎస్పీ పుద్ధి గారు వచ్చాడు, వాళ్ళందరినీ నరికి పొంగులు పెట్టండి. ఏ
కమాన్ దీని వేళ ఎక్కించండి. ఏరా, మీరు ఈ జిల్లాకి మొగటం లేని మహారాజులు అనుకుంటున్నారు కదూ? విచారణ జరపకుండా మమ్మల్ని అలా కొట్టడం రూలు కాదు. విచారణ జరిపి మిమ్మల్ని కొడతాను రా. పృథ్వీరాజ్, నా పేరు ఉచ్చరించావు, నీ నాలుకలో నరాలు తెంపేస్తాను. ఇంతవరకు ఏకాంబరం మనుషులు అరెస్ట్ చేసే దమ్మున్న మగాడు ఈ ప్రాంతానికి ఎవడు రాలేదు. ఇప్పుడు వచ్చాడు రా. ఏకాంబరాన్ని ఎదుర్కోవడం నీ తరం కాదు. మాటకు ముందు ఏకాంబరం ఏకాంబరం అంటున్నావు, ఎవడో వాడు అంత మగాడా? ఆ మాట నేనలేదండి. ఎవరున్నావు? ఏకాంబరాన్ని ఎవరు అని అడిగిన మొట్టమొదటి వ్యక్తిని మొట్టమొదటిసారి చూశాను. నువ్వేమైనా వీఐపీవా నీ గురించి నాకు తెలియడానికి? తమరు ఈ ప్రాంతానికి కొత్త గనక నా గురించి తెలియకపోవడంలో ఆశ్చర్యం లేదు. కానీ నా పేరు చెబితేనే తల్లి కడుపులోంచి పుట్టబోయే పోలీసు బిడ్డ కూడా భయపడదు. నా పేరు చెబితే తల్లి కడుపులో ఉన్న నేరస్తుడు పుట్టడమే మానేస్తాడు. అండర్స్టాండ్? పృథ్వీ. హే డిఎస్పీ పృథ్వీరాజ్. డిఎస్పీ పృథ్వీ. డిఎస్పీ సార్, మన ఇద్దరికీ తగువద్దు. ఈ డివిజన్లో నాకు చాలా పలుకుబడి ఉంది. నన్ను రెచ్చగొట్టకుండా నా మనుష్యుల్ని వదిలేయండి. వదిలేయండి మిస్టర్ ఏకాంబరం. నేను పాలు తాగే పసిపాపను తీసుకొచ్చి సెల్లో పెట్టలేదు. దొంగసారా కాస్తున్న నేరస్తుని తీసుకొచ్చి పెట్టాను. అండర్స్టాండ్? కావచ్చు మిస్టర్ డిఎస్పీ, నేను కనుసైగా చేస్తే నీ పోలీస్ స్టేషన్ తగలబెట్టడానికి 1000 మంది బయట మారణాయుధాలతో నిలబడి ఉన్నారు. అందుగడ ఇన్స్పెక్టర్. బయట ఉన్న మొక్కలో ఎవరు ఏమాత్రం కలానా చేసినా సరే పెట్టండి కాచులు. కాచిపోయి రైట్. మన పోలీస్ స్టేషన్ మీకు వచ్చి దౌర్జన్యం చేయబోయని ఇతను మీద ఛార్జ్ షీట్ ఫైల్ చేయండి. నిప్పుతో ఆడుకోబోయి చేతులు కలుసుకుంటావు, జాగ్రత్త. అగ్గిపెట్టికి రెండు పక్కలే నిప్పు. కానీ డిఎస్పీ పృథ్వీరాజు నిలువెల్లా నిప్పే. నన్ను ముట్టుకున్నావు, నువ్వే కాలి మసి అయిపోతావు. పృథ్వీ, ఆలోచించుకో. నాతో తలపడిన వాడే బడు బ్రతికి బట్టగట్టలే. అందుకడ కానిస్టేబుల్. నీలాంటి కుక్కలు ఎన్ని మురిగినా ఈ పోలీస్ ఫోర్స్ నేను చేయలేవురా. సరిగ్గా 4 గంటల కల్లా నువ్వు ఇక్కడ ఉండాలి. 3:59 వచ్చినా నీ తోలు వల్చేస్తా. అండర్స్టాండ్ గావ్. లీలా, మై గాడ్, సాలార్జంగ్ మ్యూజియంలో పాలరాతి బొమ్మలాగా ఉన్నావు. వదలమనటం నీ వదలపడటం మన పరిపట్టే కదా. ఇక నా మాట వినపోతే లాభం లేదు, మిమ్మల్ని తన్నే వాడొస్తాడు. నన్ను తన్నాలంటే నాలాంటి వాడే మళ్ళీ ఒకటి పుట్టాలి. ఇప్పుడు అదే జరగబోతుంది. అంటే హలో, నేను ఆయ్ నీ ఫాదర్ నో ఆయ్. ఆహా, ఏడ్చావ్, షట్ అప్. ఏమైందండి? మనం బుజ్జిగారిది చాలా గట్టి దెబ్బోయ్. పుట్టకుండానే గోప గుయ్యమనేది కొట్టాడు. ఈనాటి వేవిళ్ళు, ఆనాటి కౌగిళ్ళు, ఈనాటి వేవిళ్ళు, వయ్యారి ఒత్తిళ్ళు, కొన్నారి పొత్తిళ్ళు, ముచ్చటగా అడిగేను ముంతమామిళ్ళు, ముచ్చటగా అడిగేను ముంతమామిళ్ళు. ఆనాటి కౌగిళ్ళు, ఈనాటి వేవిళ్ళు, ఆనాటి కౌగిళ్ళు, ఈనాటి వేవిళ్ళు,
మయ్యారి బొత్తిళ్ళు పొన్నారి పొత్తిళ్ళు ముచ్చటగా అడిగేను ముంత మామిళ్ళు ముచ్చటగా అడిగేను ముంత మామిళ్ళు పునారు కోసుకుంది నీరు పువ్వు పుట్టగానే పరిమళించి తీరు లేత బల పునారు కోసుకుంది నీరు పువ్వు పుట్టగానే పరిమళించి తీరు చీకటిలో పొరబడిన చిలిపి అబ్బాయి చివరికి నీ ఒడిలోనే చిన్ని పాపాయి చీకటిలో పొరబడిన చివరికి నీ ఒడిలోనే చిన్ని పాపాయి ఇల్లాలే తల్లైతే ఏమి కావాలి ఈ ఇల్లాలే తల్లైతే ఏమి కావాలి నేనేమి కావాలి ఆనాటి కగిళ్ళు తాగరు దిన్న దిన్న ఈనాటి వెవిళ్ళు ఆనాటి కగిళ్ళు ఈనాటి వెవిళ్ళు వయ్యారి బొత్తిళ్ళు పొన్నారి పొత్తిళ్ళు ముచ్చటగా అడిగేను ముంత మామిళ్ళు ముచ్చటగా అడిగేను ముంత మామిళ్ళు అవుతుంది అమ్మ పులుపు తీరినాక పిలుపులే కదమ్మ నాటి ముద్దు గుమ్మ అవుతుంది అమ్మ పులుపు తీరినాక పిలుపులే కదమ్మ ఒకనాడు ఇల్లేలిన ఈ మగవాడు ఈనాడు ఇల్లాలికి తను ఇల్లాలు ఒకనాడు ఇల్లేలిన ఈ మగవాడు ఈనాడు ఇల్లాలికి తను ఇల్లాలు కాబోయే తల్లికి ఏ జోల పడాలి కాబోయే తల్లికి ఏ జోల పడాలి ఉయ్యాలలు పాలి ఆనాటి కగిళ్ళు ఈనాటి వెవిళ్ళు తాగడున్న దున్న తాగడున్న ఆనాటి కగిళ్ళు ఈనాటి వెవిళ్ళు వయ్యారి బొత్తిళ్ళు పొన్నారి పొత్తిళ్ళు ముచ్చటగా అడిగేను ముంత మామిళ్ళు ముచ్చటగా అడిగేను ముంత మామిళ్ళు బాబు మీకు దానం పెడతాను బాబు నన్ను వదిలేండి బాబు పైనత్తండి బాబు 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 మీకు అనుకుంటాను బాగరా కొండంత అండగా నేను ఉన్నాను నీకేం భయం లేదు మఖన్ కాంసురకరం అయ్యా నన్ను ఏకాంబరం అంటారండి సారాయి తాగిన వాడి పక్కన నిలబడ్డమే అవమానంగా భావిస్తాను అటువంటి నా మీద దొంగసారా కాస్తున్నానని డిఎస్పీ పృథ్వీ గారు కేసు బనాయించారు తమరే న్యాయం చెయ్యాలి కేసు కోర్టులో ఉన్నప్పుడు నేను మాత్రం ఏం చేయగలను అంత మాట అనకండి ఒక్క నిమిషం నాయనా గోపాలరావు వాణ్ణి ఇలా తీసుకురా నమస్కారం అండి అయ్యా కేసు ఓడిపోతానేమోననే భయంతో డిఎస్పీ పృథ్వీ గారు మా వెంకటేశ్వరుని అప్రూవర్గా మారమని అడిగారట మా అయ్యగారు దేవుళ్ళంటి వారు నేనుందుకు ఒప్పుకోనని మా వాడు ఎదురు తిరిగితే దయాదాక్షిణ్యాలు లేకుండా ఎలా కొట్టారో చూడండి అతను అలా చేశాడంటే నేను నమ్మలేకపోతున్నాను నిజం సార్ ఆయన కొడుతుండగా కళ్ళారా చూసిన సాక్షులు కూడా ఉన్నారు చెప్పండి అయ్యా ఏం జరిగిందో డిఎస్పీ గారు బూటికాలతో తన్నారు సార్
అవును సార్, లాఠీతో డొక్కలో పొడిచారు సార్. ఇదిగోండి డాక్టర్ సర్టిఫికెట్. ఇది నా కంప్లైంట్. నేను ఎంక్వైరీ చేస్తాను, మీరు వెళ్ళండి సార్. ఇటువంటి వాళ్ళు ఒక్కరిద్దరు ఉంటే మీ డిపార్ట్మెంట్కే చెడ్డ పేరు వస్తుంది సార్. ఏదో మీ దృష్టికి తేవాలని వచ్చాను, తర్వాత మీ ఇష్టం. నేను సెలవు తీసుకుంటాను. డిఎస్పీ పృథ్వీరాజ్ని వెంటనే వచ్చి నన్ను కలుసుకోమని చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏకాంబరం నీ మీద కంప్లైంట్ ఇచ్చాడు చూడు. తను దొంగతనానికి వెళ్తే కుక్క మురిగిందని నేరస్తుడు పిటిషన్ పెట్టుకున్నాడు సార్. నీ మీద కంప్లైంట్ చేయాల్సిన అవసరం అతనికి ఎందుకు వచ్చింది? ఏకాంబరానికి గతంలో రెండు మర్డర్ కేసులతో సంబంధం ఉంది సార్. అవి చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల వాటి విషయాలు నేను దర్యాప్తు జరిపి కొన్ని సాక్ష్యాలను సేకరించాను. దీందే ఉంది, నువ్వు చెయ్యగలిపితే ఇంకా ఇస్తా. ఆఫీసర్లతో గొడవ రాకుండా నెలకు ఆరడజన కేసులు కూడా అప్పజెప్తాను. అవును మరి, నాకు డిపార్ట్మెంట్లో చెప్పారు రాకుండా. సారీ ఏకాంబరం, నేను సరిగ్గా అర్థం చేసి నేను కష్టపెట్టాను. పర్వాలేదులే, కోపం తెచ్చుకునే వయస్సు నీది, క్షమించే మనస్సు నాది. అందుగడ నీ మీద ఇచ్చిన కంప్లైంట్ కూడా నేను వెనక్కి తీసుకుంటాను. నువ్వేమైనా చేయగలవరా దొంగ నా కొడక. ఇంట్లో ఇల్లాలని గుళ్ళో దేవుణ్ణి కూడా అమ్మేసే జగత్కిలాడివిరా నువ్వు. భాష మారిపోతోంది. భాషే కాదు, నీ షేపే మారిపోతుంది. ఎంత ధైర్యంరా నీకు. లాండ్ ఆర్డర్ను ప్రాణప్రదంగా చూసుకునే ఈ డిఎస్పీ పృథ్వీరాజుని కొందామని వచ్చావరా? లా లా అంటూ అరిస్తే అది నీకు కడుపు నిండా తిండి పెడుతుందా పృథ్వీ? ఈ దేశంలో న్యాయం చెప్పేవాళ్ళు లేక న్యాయమే ఆకలి ఆకలి అని అరుస్తోందయ్యా. నాకే దాని వేసి అప్పుడప్పుడు దానికి ముష్టి వేస్తున్నాననే తృప్తి కోసం నీలాంటి ఆఫీసర్లకు లంచం ఇస్తున్నా. ఇస్తావురా, నువ్వు ఆ పని చేస్తావు. ఎంతో మంది త్యాగమూర్తులు తెచ్చిన ఈ ప్రజాస్వామ్యాన్ని నీలాంటి కిరాతకులు తమ చేతుల్లోకి తీసుకుని ఆట్లాడుతున్నా. ఓ చేతులు తెగనరికే వరకు ఈ డిఎస్పీ పృథ్వీరాజ్ నిద్రపోడు కమర్దా. పెద్ద పెద్ద పోలీస్ ఆఫీసర్లని జైలుకు పంపిన వాడు ఈ ఏకాంబర్. ఇలాంటి వాడు నాకో లెక్క. ఎంత ధైర్యంరా నీకు. ఒక పోలీస్ ఆఫీసర్ మీద ఛాలెంజ్ ఇస్తున్నావా? ఇది ఛాలెంజ్ కాదు, జరగబోయే సత్యం. ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నారంటే మిమ్మల్ని కాల్చి పారేస్తాను. పృథ్వీ, నీ స్నేహితుడిగా చెప్తున్నాను, ఆ ఏకాంబరంతో శత్రుత్వం పెంచుకోవటం మంచిది కాదు. భయపడుతున్నావా శ్రీనివాస్? భయం అనే మాట పోలీసులకు తెలియదు తెలియకూడదు. పోలీస్ తల మీద ఎర్రటోపీ, పోలీస్ స్టేషన్కి ఎర్ర రంగు ఎందుకు వేస్తారో తెలుసా? అవసరమైతే రక్తాన్ని చిందించడానికి కూడా సిద్ధంగా ఉండమని. కావచ్చు, కానీ నీ త్యాగాన్ని డిపార్ట్మెంట్ గుర్తిస్తుందా? నువ్వు పోయిన తర్వాత నీ ఫ్యామిలీని పోషిస్తుందా? రేపు నీకో శిలా విగ్రహం చేయిస్తుందా? డోంట్ బి సిలీ ఐసీ. వృత్తిలో బాధ్యతను చూడాలి, కానీ లాభాన్ని చూడకూడదు. కట్టుకున్న భార్య కన్నా, పుట్టబోయే బిడ్డ కన్నా నా వృత్తినే నేను ప్రేమిస్తాను, గౌరవిస్తాను. ఈ రాత్రికే డెలివరీ కావచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, రూమ్ నెంబర్ 10 లో పేషెంట్ కి సివియర్ పెయిన్స్ వస్తున్నాయి. పద, ఎక్స్క్యూజ్ మీ. నాకేదో భయంగా ఉందండి, ఈసారి కూడా ఏమవుతుందోనండి. భయపడకండి, ఈసారి అంతా సహజంగానే జరుగుతుంది. అదిగో డాక్టర్ గారు వచ్చారు. ధైర్యంగా ఉంది సిస్టర్. ఈవిని డెలివరీ రూమ్ తీసుకెళ్ళి ఏర్పాటు చేయండి. మరేం పర్వాలేదమ్మా, మేమంతా ఉన్నాగా, ధైర్యంగా ఉండండి. డాక్టర్ గారు, ఇంతకుముందు పుట్టిన బిడ్డలిద్దరూ పురుట్లోనే పోయారు, కనీసం ఈ బిడ్డనైనా బ్రతికించి నా భార్యను కాపాడండి. మీరేం భయపడకండి, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. థ్యాంక్ యూ డాక్టర్. ఏమండి ఏమండి, నాకు ఎందుకు భయంగా ఉందండి. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. డిఎస్పీ పృథ్వీరాజ్ భార్యనే ఇలా మాట్లాడేది? నువ్వు ఇలా అంటామని తెలిసే నా ఆఫీస్ ఫైల్స్, డైరీ కూడా ఇక్కడికే తెచ్చుకున్నాను చూడు. అంతేకాదు,
మనకు పుట్టబోయే బిడ్డకు నామకరణం జరిగే వరకు నేను ఇక్కడే ఉంటాను, సరేనా? ఉంటావురా ఉంటావు, అన్నీ నువ్వే చూసుకుంటావు. అమ్మా ఇదేనా రావటం? అమ్మ అమ్మ ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? నాలుగు రోజుల ముందు తెలియపరచాలని తెలీదు. ఈ వయసులో నేను కష్టపడటం తెలియట్లే. నాకేం కష్టం రా, ఇంతకంటే నాకు సంతోషమైన విషయం ఏముంటుంది? అది సరే, కోడలు ప్రశ్నిస్తుంటే పక్కన ఆడదిక్కుండాలనే జ్ఞానం లేదురా నీకు? ఆడదిక్కేం ప్రజ్ఞ ఉన్నా కదా. నువ్వా? నీకు ఫోన్ వచ్చింది సార్. ఫోన్? థ్యాంక్ యూ. ఏమ్మా నీకేం లేదమ్మా, నేను వచ్చేసాగా. ఇదిగో చూడు, పండంటే మన వండి కనివ్వాలి నాకు. హలో పృథ్వీరాజ్ సార్, ఊరు బయట జమీందారు గారు పాత బంగ్లా దగ్గర ఏకాంబరం మనుషులకి మరో కాంట్రాక్టర్ మనుషులకి కొట్లాడు జరుగుతుందనే మెసేజ్ వచ్చింది సార్. అలాగా, సరే నేను వెంటనే బయలుదేరి అక్కడికి వెళ్తున్నాను. కరేపాకు వెల్లుల్లిపాయలు ఎక్కువగా వేసి నీ కారు కూడా తీసుకొచ్చానమ్మా. లేలా ఐఎమ్ సారీ, అర్జెంటుగా డ్యూటీ మీద నేను బయటకు వెళ్ళాల్సి వచ్చింది. అదేమిట్రా, ఇప్పుడేగా ఇక్కడే ఉంటానన్నా? నువ్వు వచ్చేసావు కదమ్మా, నాకేం భయం? ఏమండి వెళ్ళాల్సిందేనా? లేలా నేను వెళ్తున్నాను మాట కింద నా మనసంతా నీ దగ్గరే ఉంటుంది. ఐఎమ్ సారీ. నా మనుష్యులే, నువ్వు ఇక్కడికి రావాలనే ఈ ఉచ్చు వేశాను. ఆయ్ పృథ్వీరాజు నార్మల్ డిఎస్పీ పృథ్వీరాజు గారు అను. డిఎస్పీ గారు అని నేను మర్యాదగా పిలిచినప్పుడు నువ్వు చెట్టెక్కి కూర్చున్నావు, నన్ను జైల్లో పెట్టించావు. అయినా నిన్ను నువ్వు నా కాళ్ళ కడ్డు తగిలితే విదిలించుకుని వెళ్లేవాడి, కానీ నువ్వు నా గొంతుకే అడ్డుపడ్డావు, మింగుడు పడ్డం లేదు. అందుగడ నిన్ను చంపాలని తీర్మానించుకున్నాను. డిఎస్పీ పృథ్వీరాజ్ మృత్యుంజయుడురా, నువ్వేం చంపగలరా? అలాగా గోపాల్, you
గోపాల్, డిఎస్పి పృథ్వీరాజు గారిని మర్యాదగా సాగనంపు. డాక్టరమ్మా, కవలని పుట్టారమ్మా. అలాగా లీల ఎలా ఉంది? ఆమెను కాపాడలేకపోయాను, చనిపోయింది. నిండిపోయాయా బిడ్డను కూడా కళ్ళతో చూసుకోకుండా వెళ్ళిపోయావా అమ్మా? ఆశతో వచ్చే నా బిడ్డకి నేను ఎవరి సమాధానం చెప్పాను? డాక్టర్ సారీ, ఈసారి కూడా మీ బిడ్డను కాపాడలేకపోయా. పెద్ద మనసుతో మీ బిడ్డను దానం చేసి నా భార్య ప్రాణాలు కాపాడుతున్నారు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను. బాబు నేను రుక్మిణికి చూపించేస్తాను. రుక్మిణి, రుక్మిణి చూడు, ఒకసారి కళ్ళు తెచ్చుడు, చూడు ఒకసారి కళ్ళు తెచ్చుడు. రుక్మిణి చూడు, మన బాబుని చూడు, నీ పక్కలోనే ఉన్నాడు. చూడు ఒకసారి, చూడు అడుగు, చూడు చూడు. ఏమండి బాబు? బాబు ఏమండి బాబు? తులసమ్మ గారు, మీ దయవల్లా మళ్ళీ ఇన్నాళ్లకు నా భార్య ముఖంలో చిరునవ్వు చూడగలిగాను. ఇది ఈ డబ్బు ఉంచండి. మీ బాధ చూడలేక ఇచ్చానే కానీ బిడ్డను అమ్ముకోవటానికి కాదండి. క్షమించండి, నేను ఆ ఉద్దేశంతో ఈ డబ్బు ఇవ్వటం లేదు. మీ మనవాళ్ళిద్దరూ ఒకే చెట్టు కాసిన కాయల్లా ఉండాలనే అభిప్రాయంతో ఇస్తున్నాను. నా దగ్గర పెరిగే బిడ్డ అంతస్తు హోదాతో పెరుగుతాడు, అలాగే మీ దగ్గర పెరిగే ఈ బిడ్డను కూడా బాగా చదివించి పెంచి పెద్దవాణ్ణి చేయండి. అందుకయ్యే ఖర్చంతా నేను భరిస్తాను. ప్రతి నెల మీకు డబ్బు పంపిస్తుంటాను. కాదనకండి, ఇంకొక మాట, ఈ విషయాన్ని రహస్యంగానే ఉంచుతారు కదా. అలాగే బాబు, అలాగే. అర్థమైందా పంతులు గారు? మీకు నమ్మకం లేకపోతే ఈ డైరీ చదవండి. అంతటి మహానుభావుని కొడుకని 10 మందికి చెప్పడానికి భయం ఎందుకమ్మా? ఏం చెప్పను పంతులు గారు, నా బిడ్డను చంపిన వాళ్ళు వీణ్ణి కూడా ఎక్కడ చంపేస్తారో అని భయపడి ఉన్న ఊరు వదిలిపెట్టి వచ్చాను. అందుకే వీడు నా మనవడని కూడా ఎవరికీ తెలియనివ్వలేదు. పెంచుకుంటున్నానని చెప్తున్నాను. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజు 2 ప్రాణాలు స్వర్గానికి పోయాయి.
రెండు ప్రాణాలు భూమి మీద పడ్డాయి. పంతులు గారు, ఈరోజే మా సాంబయ్య పుట్టినరోజు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఇదే రోజున 7:10 మా అరుణ్ పుట్టాడు. ఇన్ని సంవత్సరాలు మీ అందరి ఆశీస్సులతో బర్త్డే కేక్ కట్ చేయడం జరుగుతోంది. కానీ ఈ బర్త్డేకి మాత్రం ఒక ప్రత్యేకత ఉంది. అది ఏమిటి అంటే, నా మేనగోడలు రేఖాని నా కోడలుగా చేసుకోబోతున్నా. మళ్ళీ జన్మతే నరేడి అంత ఏకాంబరం ఎక్కడరా? ఏకాంబరం? ఎస్, నీ బాస్ ఏకాంబరం. ఎక్కడ? మిస్టర్ అరుణ్ కుమార్. నేను అరుణ్ కుమార్ని కాదు, పృథ్వీరాజుని, డిఎస్పి పృథ్వీరాజుని. సరిగ్గా 25 ఏళ్ల క్రితం ఇదే రోజు మీరంతా గట్టి పురుగుతో పొడి చంపారే ఆ పృథ్వీరాజు. మళ్ళీ జన్మతేనా సరే నీ అంత. నాకేం తెలీదు, నాకేం తెలీదు. తెలీదు తెలీదు తెలీదట్రా నీకు. మీరు నా ఆకారాన్ని చంపారే కానీ నా ఆత్మను చంపలేదురా. ఆ రోజే చెప్పాను, మళ్ళీ జన్మెత్తైనా సరే మీ మీద ప్రతీకారం తీర్చుకుంటారని. గుర్తుందా? అది ఈ రోజు తీర్చుకుంటాను. పిరికి పందా, ఏనాటికైనా నా పగ తీర్చుకోకుండా మానా. ఏమిటి నువ్వు చెప్పేది? తనే డిఎస్పీ పృథ్వీరాజని నా గుంతు పట్టుకున్నాడు, మిమ్మల్ని చంపడానికే మళ్ళీ పుట్టానన్నాడు. వాడి నుంచి తప్పించుకుని అలా పారిపోయిచ్చాను. గోపాల్, నువ్వు చెప్పింది నమ్మబుద్ధి కావడం లేదు. నేను చెప్పేది నిజం. మీకు సాయం చేసేందుకే 10 మంది నన్ను చంపోయాడు. ఇక మీరు కనిపిస్తే ప్రాణాలతో విడిచిపెట్టండి. మళ్ళీ జన్మతేనా సరే నీ అంత. గోపాల్, చచ్చిన వాడు మళ్ళీ పుట్టడం ఎంత సహజమో, వాడు మళ్ళీ చావడం కూడా అంతే సహజం. ఈ జన్మలో కూడా వాడి చావు నా చేతుల్లోనే రాసిపెట్టి ఉంది. నువ్వేం కంగారు పడకు. రామనాథం గారు,
అరుణ్ మీద నేను దెబ్బతినలేదండి, నార్మల్ గానే ఉంది. మరి వాడి ప్రవర్తన ఏం అర్థం కావటం లేదు డాక్టర్ గారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. ఇంటికి వచ్చిన అతిథిని చంపబోయాడు. క్రిందట జన్మలో వాడు పృథ్వీరాజునని మళ్లీ పుట్టానని చెప్తున్నాడు. పృథ్వీరాజు అనే పేరు గలవాళ్ళు మీ పూర్వీకులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారు డాక్టర్ గారు. అరుణ్ నా సొంత కొడుకు కాదు, పృథ్వీరాజు అనే పోలీస్ ఆఫీసర్ కొడుకు. సరిగ్గా అతను చనిపోయిన సమయంలోనే వీడు పుట్టాడు. ఒకవేళ తండ్రి మళ్ళీ పుట్టాడంటారా? అయ్యుండొచ్చు. ఈ మధ్య పునర్జన్మల గురించి వింటూనే ఉన్నాం కదండి. ఏమైనా పూర్వజన్మను జ్ఞప్తికి తెచ్చే మనుషులకు సంఘటనలకు ఇతన్ని దూరంగా ఉంచడం మంచిది. అలాగే వస్తాను డాక్టర్ గారు. మంచిది. క్రింద జన్మలోనే పృథ్వీరాజు అనే పోలీస్ ఆఫీసర్ సంఘ విద్రోహ శక్తుల నాయకుడైన ఏకాంబరం నన్ను హత్య చేశాడు. అతని మీద పగ తీర్చుకోవడం కోసమే నా ఆత్మ మళ్లీ మానవ జన్మను కోరింది. ఇది దిగి 10 సంవత్సరాలైనా ఆ ఏకాంబరం ఎక్కడ ఉన్నా ఏ రూపంలో ఉన్నా నేను గుర్తించగలను అని చెబుతున్నాడు అరుణ్ కుమార్. ఈ అరుణ్ కుమార్ మూలంగా చాలా సంవత్సరాలు ఆచూకు తెలియకుండా పోయిన ఏకాంబరం అనే నేరస్తుడి రహస్యాలు బయటపడగలవని పోలీస్ శాఖ శాసిస్తోంది. న్యూస్ రిపోర్టర్ రేఖ. వాడు మళ్లీ పుట్టకుండా వాడి ఆత్మను కూడా భూస్థాపితం చేసే ఏర్పాట్లు చేయిద్దాం. ఆశ. ఎస్ మిస్టర్ అంబర్. ఆశ, నువ్వు అరుణ్ణి వెతుక్కుంటూ వెళ్తున్నావు, అతన్ని పృథ్వీ అని తీయగా పిలుస్తున్నావు. క్రిందటి జన్మలో అతని భార్య లీలనని పరిచయం చేసుకుంటున్నావు. వాడి ముఖంలో మారే పంచరంగులను ప్రింట్ చేసుకుంటున్నావు. ఆ తర్వాత 6 గంటలకు మిమ్మల్ని మీట్ చేస్తున్నాను. ఓకే, కరెక్ట్. అటువంటి భయంకరమైన మనిషి దగ్గరికి ఈ లేడీ పిల్లలు పంపుతున్నారా? అది లేడీ పిల్ల కాదురా, రౌడీ పిల్ల. చెండుది ఆ పండు కోసుకో, ఈ దిండు వేసుకో, ఆ పైన చెండు మజ చూసుకో. రపరపలాడే చిల్లర తాపాలే సిగ్గుకు మందు, కొంటే గజల్ట కోలాటమాడు. దూరగా పండు తేరగా చెండు దోచాలా, దూరగా పండు తేరగా చెండు దోచాలా. చెట్టు మీద పండుది, చెట్టు కింద దిండుది, మల్లెపూల చెండుది, ఆ పండు కోసుకో, ఈ దిండు వేసుకో, ఆ పైన చెండు మధ్య చూసుకో. పెంచే అమ్మడి కోపాలే ఉమ్మడి సొత్తు, కలిసిన కొద్దీ కడుపును పెంచే ఇద్దరి కాలల్లో నిద్ర చిత్తు. నువ్వు నా తోడుగా ఉన్న
ఉండి చూడు పక్కదిండుంది కావాలా పక్క నువ్వంటే ఉయ్యాల పక్కదిండుంది కావాలా పక్క నువ్వంటే ఉయ్యాల పై చెట్టు మీద పండుది చెట్టు కింద దిండుది మల్లెపూల చెండుది ఆ పండు కోసుకో ఈ దిండు వేసుకో ఆ పైన చెండు మధ్య చూసుకో నన్నే గుర్తుపట్టలేదా నేను నీ లీలని ఎన్నో రాత్రులు నీ చెవిలో గుసగుసలాడిన ఈ గొంతును గుర్తుపట్టలేదా నీతో చేసిన 2 సంవత్సరాల కాపురం 2 జన్మలకు సరిపోయింది నాలోని ప్రతి అణువు నీ కోసం తహతహలాడిపోతుంది నీలో ఇమిడిపోవాలనుంది ఎవర్తివే నువ్వు సిగ్గులేదు నాకెందుకు సిగ్గు కిందటి జన్మలో అతని భార్యని కిందటి జన్మలో నువ్వు భార్యవా ఈ జన్మలో రేఖ రేఖ అప్పు ఏమిటి ఆ జలక్రీడలు రేఖ నిన్నే మళ్ళీ దాని వంక చూశారంటే మీ పని చెప్తాను అనండి రండి రండి ఆశ నాటకంలో మొదటి అంకాన్ని మంచి రసవత్తరంగా నడిపించావు ఇక 2 అంకం మొదలెట్టు అరుణ్కి ఫోన్ చేయాలా కాదు పృథ్వీరాజ్కి పృథ్వీరాజ్ హలో హాయ్ పృథ్వీ ఎవరు ఇంకెవరు చేస్తారు డార్లింగ్ నేనే నీ లీలని ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు హలో హలో ఇట్స్ ఓకే పిట్ట వల్ల పడిపోయింది ఆశ అరుణ్ నన్ను తేలిగ్గా అంచనా వేయకు అతను సాధారణమైన మనిషి కాదు గోపాల్ నువ్వు వెళ్ళి మిగతా ఏర్పాట్లు చూడు అరుణ్ కుమార్ హలో అయితే నీ అడ్రస్ చెప్పు నంబర్ 18 బాలాజీ నగర్ 5 నిమిషాల్లో నీ ఇంట్లో సారీ నీ కౌగిట్లో ఉంటాను లేలా 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 హాయ్ హలో
నన్ను ఇక్కడ ఫోన్లో రమ్మని చెప్పి నువ్వేనా? అవును డార్లింగ్. అంటే నువ్వు లేలవే? తొలిసారి నిన్ను చూడగానే పూర్వ జన్మ గుర్తుకొచ్చింది. ఆ డాకిని పక్కన ఉండడంతో అవకాశం చేజారిపోయింది. అర్ధరాత్రి నిద్ర చెడగొట్టానని కోపమా? అందమైన నా లీల ఫోన్ చేస్తే ఎందుకు వస్తుంది? రియల్లీ పృథ్వీ, నిన్ను చూసిన దగ్గర నుంచి ఆకలేయడం లేదు, నిద్ర రావడం లేదు. కళ్ళు మూస్తే కళ్ళు నువ్వే కనిపిస్తున్నావు. నేను కళ్ళు మూసుకుంటానే నువ్వే కనిపిస్తున్నావు. లెక్కలేనన్ని సార్లు ఈ పక్క మీద దొల్లేనడానికి నలిగిపోయిన ఈ దుప్పటే సాక్షి. లెక్కలేనన్ని సార్లు నిన్ను తలుచుకున్నానంటానికి వాచిపోయిన నా కళ్ళే సాక్షి. ఈ రాత్రి చాలా చిన్నదనడానికి మన ఇద్దరు సాక్షులవుతాం. Close the door. Oh, I'm sorry. Hands up! Hey, what is it? Sarsama? Mukku mokan teliye neeto naaku sarsama emti? Idiot! Ide emna love story anukunnava? That game. Nuvvu naa chetullo chostunnavu. నవ్వుతూ చావాలనుకుంటున్నావా? కాదు, నీ అమాయకత్వానికి నవ్వు వస్తుంది. బుల్లెట్స్ లేని రివాల్వర్ చూపించి బెదిరిస్తున్నావే అని. హియర్ ఆర్ యువర్ బుల్లెట్స్. ఏమన్నావు? ఈడియట్ నే, పిచ్చిముండ. ఈ బుల్లెట్స్ నా రివాల్వర్. అర్థమైందా నాటకం? నువ్వు చంపేదానివి, నేను చచ్చేవాడిని. నీ చేత ఈ నాటకం అంతా ఆడించింది ఎవరు? చెప్తావో లేకపోతే నా చేత. గోపాల్ పునర్జన్మిత్ర పృథ్వీరాజ్, నిన్న ఆ రోజు ఏకాంబరం సరిగ్గా చంపలేదు. నువ్వు మళ్లీ పుట్టకుండా నీ శరీరం తూట్లు తూట్లు పడేలా ఇప్పుడు కాల్చేస్తాను. నేను ఆశాన్ మాట్లాడుతున్నాను. అరుణ్ తిరగబడ్డాడు, గోపాల్తో ఘర్షణ పడుతున్నాడు. అరుణ్ గారి విషయం గోపాల్ చూసుకుంటాడు. నువ్వు వెంటనే వచ్చాయి? వస్తున్నాను. ఎక్కడికే వెళ్తున్నావు? ఆ
ఏకాంబరం ఎక్కడ? ఎక్కడ ఏకాంబరం? ఎక్కడ? హలో పోలీస్ స్టేషనా? ఎస్. బాలాజీ నగర్ లో 18 నెంబర్ ఇంట్లో అరుణ్ కుమార్ అనే వ్యక్తి గోపాల్ని హత్య చేశారు సార్. అలాగా నేను వెంటనే బయలుదేరుస్తున్నా. బంగారం కలసాడు కొట్టావు కలగంటున్నావా? ఏం కలరా? అదేనే నువ్వు చూపించిన పిల్ల మెడలో నేను తాళి కట్టాను. ఏడాది తిరగకుండానే నీకు దొండ పండులని మనవడు పుట్టాడు. ఎంత చక్కని కలగంటే. ఒరే నువ్వు పెళ్లి ఎప్పుడు చేసుకుంటా? ముందు నువ్వు పిల్లని చూడవే. తప్పకుండా చేసుకుంటావా? నా మీద ఒట్టు. ఎంత ముందొస్తున్నాయో. అవును ఎంత అయినాయే? ఆ రోజుల్లోనే 1000 రూపాయలు చేయించాడు మీ తాత. ఆ రోజుల్లో 1000 రూపాయలు అంటే ఈ రోజులో తాకట్టు పెట్టుకున్న 4-5 వేలు వస్తాయన్నమాట. అయినమ్మా చాలా కష్టాల్లో ఉన్నానే ఒక్క మురికి ఇచ్చావు. అదేంటే నువ్వు చచ్చిన తర్వాత ఎట్టాగ నాకే కదా వచ్చేది. నీకేం కాదు ముని మనవలకేమని మీ తాత మరీ మరీ చెప్పి తెచ్చాడు. అందుకే చచ్చాడు నా కొడుకు. నాకేమో నుండి చచ్చిండో నేను చెప్పిన అనుకుంటూ పోతున్నావు. నాకు నిద్ర పడదు కలలు రావు నీ మంచి పనులు పుట్టాడు. ముసలి అక్కనే కలలు రావంట కలలు. మీ తాతయ్య ఎంతో ప్రేమతో శోభనున్నాడు నా చేతులకు తొడిగాడురా. వచ్చే నీకు ముదిమనుమడు పుడితే ఈ వాడి చేతికిచ్చి ఎత్తుకుని 7 గర్పలు దాడితే ఎకాయకిని స్వర్గానికి వెళ్తానని చెప్పాడురా. ఒరే బాబు ఎక్కడ దాచావో చెప్పరా. చిపా దొంగ సత్యనారా ఇదిగో చూడు నువ్వు గనక ఆ మురుగులు తీసుకొచ్చి ఇగిపోతే ఈ నీకు ఒక మొద్దు కూడా పెట్టను. అంతే పోయి ఇక్కడి నుంచి. ఇదిగా వెళ్ళమని చెప్తున్నా మళ్ళీ రానంటే రావద్దు. ఇదిగా నువ్వు వచ్చి నా కాలమే పడి బట్టలు అనకూడదు అనంటే ఇక్కడ పడాలే పోయి ఇక్కడి నుంచి. అది ఇదే అదేనే నీ కడుపునే. ఇందులో 30% వరకు గవర్నమెంట్ది మిగతా అంతా లోకలే. వేసుకో అది ఇది రా నికార్ సైన్ సరికి అంటే అంతపురంలో ఆడపిల్లలా ఉంది అత్తమ్మా. మొత్తం ఏంట నువ్వు ఆ కేసు నుండి అడగకుండా కూసును అడుగుతావే ఆ రుసుమా మనం చూసాం. కావాలంటే మన ఖాతాలో రాసుకో. రాసుకోయా అత్తగా?
అయితే బొంకు దగ్గరపడతాడు. అత్తమ్మా అందాక ఈ మురుగులు నీ దగ్గర ఇట్టుకో, రేపు వచ్చి డబ్బులు ఇస్తాను. శుక్రవారం లేదు, మంగళవారం లేదు. ఆ మురుగులు మా నాయనమే. మర్యాదకి ఒప్పుదని తో వచ్చేస్తా. బుద్ధి కట్టి తిని నీ చేతి మురుగులు నేలే కత్తిరించుకెళ్ళి మళ్ళీ తులసమ్మా. నోరు పాడ. ఇదిగో నీ బోడి మురుగులు. నా నాయనే, నా బంగారం. నీ మారాను అనవసరంగా నా బిడ్డను అనుమానించి ఎన్ని తిట్లు తిట్టాను, ఎన్ని దెబ్బలు కొట్టాను, నా చేతులు పడిపోను. ఇదిగో చూడు, మళ్ళీ ఈ సాయంలో కనపడ్డామంటే నిన్ను నిలువన. ఎంతో కష్టపడి నీకు రెండు మురుగులు తెచ్చిపెట్టాను కదా. తెచ్చిపెట్టావయ్యా, చాలా కష్టాల్లో ఉన్నానే. ఒక్క మురుగు నీకు నేను చెప్పా కదా, ముదిమ ముడికిచ్చి ఏడు గడపలు దాటాలని. ముదిమనాడు ముదిమనాడు ఎక్కడి నుంచి వస్తాను? నీ ముదిమనాడు అసలు పెళ్లి చేసుకుంటా. నువ్వు చేసుకోకపోతే ఈ నేను ఎవరికో దానం ఇచ్చాను. నాయనమ్మ నాయనమ్మ నాయనమ్మ, ఆ దానం ఏదో నాకే. దాన ఆయనే బతికి ఎరగొడత చూడు. తాగుబోతు సత్యనాడ మురుగులు దానం చేయాలి. దానం పోయలా పాపిస్తాడ. యువర్ ఆనర్, జూన్ 12వ తారీఖు రాత్రి సుమారు 9 గంటల ప్రాంతంలో ముద్దాయి అరుణ్ కుమార్ కావాలని గోపాల్ని ఆశా ఇంటికి పిలిపించి ఉద్దేశపూర్వకంగా హత్య చేశాడు. కాబట్టి ముద్దాయిని కఠినంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. దర్శాలు యువరానర్, ముద్దాయి చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? యువరానర్, నేను నిర్దోషిని నిరూపించుకోవడం కోసం ఒక ముఖ్యమైన సాక్షిని కోర్టులో హాజరుపరచవలసిందిగా మనవి చేసుకుంటున్నాను. అతను ఎవరో చెప్పండి, కోర్టు సమన్స్ జారీ చేస్తుంది. ప్రముఖ పారిశ్రామికవేత్త అంబర్నాథ్. ముద్దాయి నిరపరాధాన్ని నిరూపించుకునే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో పారిశ్రామికవేత్త అంబర్నాథ్ ని కోర్టులో హాజరుపరచవలసిందిగా ఆదేశిస్తున్నాను. హాయ్ స్వీటీ. అంబర్నాథ్, అంబర్నాథ్, అంబర్నాథ్. దేవుడి మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తా, అబద్ధం చెప్ప. Thank you.
అంబర్నాథ్ దగ్గర వాళ్ళు అంబర్ అని పిలుస్తారు. అబద్ధం. వీడి పేరు అంబర్నాథ్ కాదు, ఏకాంబరం. ఏకాంబరం. మిస్టర్ అంబర్నాథ్, ఏంబరం అనే మరో పేరు మీకుందా? ఊహ తెలిసిన దగ్గర నుంచి నా పేరు అంబర్నాథ్, వేరే పేరు నాకు లేదు. అబద్ధం. పచ్చ అబద్ధం. నిన్ను నువ్వు ఎవరినైనా మోసం చేయగలవు, కానీ నన్ను మాత్రం మోసం చేయలేవు. డిఎస్పీ పృథ్వీరాజుని, డిఎస్పీ పృథ్వీరాజుని, డిఎస్పీ పృథ్వీరాజుని. నీ అంత దుస్తానికి నేను మళ్ళీ నిన్ను ఇప్పుడే ఇక్కడే ఇప్పుడే ఇక్కడే నేను చంపి పాటేస్తాను, చంపి పాటేస్తాను, చంపి పాటేస్తాను. ముద్దాయి ప్రవర్తన మూలంగా అతని జామీను రద్దు చేయడమైంది. తిరిగి అతన్ని కస్టడీలోకి తీసుకోవాల్సిందిగా ఆదేశిస్తున్నాను. కోర్ట్ అడ్జర్న్డ్. ఏమా భావనా? ఇలా రారా రారా. చిల్లర కొట్టుడు మానేసి చేతి నిండా డబ్బు సంపాదించే ఉపాయం చెప్పాలని వచ్చాను గురు. చేతి నిండా డబ్బే? డబ్బు చాలా అవసరం ఉంది. చెప్పు. చూడు. ఏంద్ర ఇది, ఇద్దరు మన పొజిషన్లో ఉన్నారు. అందుకే అదృష్టం నిన్నెత్తుకుంటూ. ఓ అట్టగే. ఎవరన్నా ఇంత మునుపు కోర్టులో నా ప్రవర్తనకి చెప్పుకుంటున్నాను, కానీ దానికి ఒక కారణం ఉంది. పాతిక సంవత్సరాల క్రితం ఆ ఏకాంబరం నన్ను దారుణంగా హత్య చేశారు. అతన్ని ఈ జన్మలో నేను గుర్తుపట్టి చట్టానికి పట్టిస్తాను. అతను భయపడ్డాడు. అందుకే గోపాలను కూడా అతనే హత్య చేసి ఆ నేరాన్ని నా మీదకి నెట్టాడు. ఎవరన్నా ఇటువంటి దుర్మార్గుణ్ణి, ద్రోహిణి, హంతకుణ్ణి చూసి నా ఉద్రేకం ఆపుకోలేకపోయాను. ఐఎమ్ సారీ. మిస్టర్ అరుణ్, మీరు క్రిందటి జన్మలో డిఎస్పీ పృథ్వీరాజు నన్ను వాదిస్తున్నారా? ఎస్ యువర్ ఆనర్, నేనే డిఎస్పీ పృథ్వీరాజు. యువర్ ఆనర్, నేనే డిఎస్పీ పృథ్వీరాజు. కాదు, షడప్. ఆర్డర్. ఆర్డర్. సారీ యువర్ ఆనర్, రిక్వెస్ట్ చేస్తున్నా. రిక్వెస్ట్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ యువర్ ఆనర్. దేవుని మీద ప్రమాణం చేసి. అంతా నిజమే చెబుతాను, అబద్ధం చెప్పను. యువర్ ఆనర్, అతని మాటలు నమ్మకండి. డిఎస్పీ పృథ్వీరాజ్ పాతిక సంవత్సరాల క్రితమే హత్య చేయబడ్డాడు. ఆహా, అత్తగా చిట్టి తండ్రి. మరి ఇప్పుడు నీ వయసు ఎంతరా? యూ షట్ అప్. మర్యాదగా మాట్లాడు. ఆర్డర్. ఆర్డర్. మీరే డిఎస్పీ పృథ్వీరాజ్ని ఎలా ప్రూవ్ చేసుకుంటారు? యువర్ ఆనర్, నా శత్రువులు నన్ను చంపేశామనుకుని నన్ను సముద్రంలో పారేశారు, కానీ అదృష్టవశాత్తు శ్రీలంక పల్లె వాళ్ళు నన్ను రక్షించారు. ఈ పాతిక సంవత్సరాలుగా మీరు శ్రీలంకలోనే ఉన్నారా? ఎస్ యువర్ ఆనర్, ఇదిగో నా శ్రీలంక పాస్పోర్ట్. అరుణ్ తానే డిఎస్పీ పృథ్వీరాజునని వాదిస్తున్నాడు, నేనే డిఎస్పీ పృథ్వీరాజునని, ఇంతకాలం శ్రీలంకలో ఉంటున్నానని ఈ సాక్షి వాదిస్తున్నాడు. కనుక ఇతని వేలిముద్రలు తీసుకుని లేట్ డిఎస్పీ పృథ్వీరాజు వేలిముద్రలతో సరిపోల్చి ఆ రిపోర్టును కోర్టున్నాను. కోర్ట్ అడ్జర్న్డ్. మూడు, నాలుగు, ఐదు. థ్యాంక్ యూ అమ్మరావు, థ్యాంక్ యూ. అరే బామర్దే, నేనే జంతుమల్ అనుకుంటా నాకంటే పెద్ద జంతుమల్ ఉన్నాడైనా. ఎట్ట పని అయిపోయిందట డబ్బు అనేసాడు మా గురుగారు. అంటే పని అయిపోయిందిగా, ఇంకా వేషం అంటారటవా? ఓహో ఏమరా మన్మథుడిలా ఉన్నావు. అయ్యో అంబయ్య, చిన్న అనుమానం,
వేషం మార్చవచ్చు, భాష మార్చవచ్చు, తుపట్టడం లేదు. వేలి ముద్ర ఎదురా మరి బచ్చలో మాట్లాడుతున్నాడు. మనం ఎన్నెన్ని తొండలు మార్చావా, ఎన్నెన్ని వేసలేసావా, మనకి లెక్క. ఇదిగో అంబరం, ఈయన చంపి కేసు నేను ఎత్తి మీద ఏమంటావు? భయపడకు, 5 నిమిషాలు. సరే సాంబయ్య, ఒకవేళ ఆ వేలి ముద్రలు పృథ్వీవి కావని ప్రూవ్ అయిందనుకో, మళ్ళీ ఆ కేసు అంతా నానెత్తి మీదకి వస్తుందయ్యా. అందుగడలే చరికరేవరుకోయా స్వామి, అసలు పృథ్వీరాజే మళ్ళీ బ్రతికొచ్చి వేలి ముద్ర వేసినా వాడు అసలు కాదు నకిలీ గాడని ప్రూవ్ చేసామని జైలు పరస్తాం. చంద్రబాబు అంటే ఏదైతే పెద్ద జగజ్జని కొత్తలకు వచ్చా, చిన్న విషయాన్ని కనకదలాడిపోతారా కనకదా? అబ్బా మీరు భయపడకండి గురు, మా వాడు ఇలాంటి విషయాల్లో చాలా కొంత నమ్మకంగా డబ్బు తీసుకోరా. వద్దులే వద్దు, మంచివాడే కదా, మంచివాడు. మందు తీసుకుంటా, మందు మందు మందు. అయ్యో మందు అంటే మనం ఎప్పుడు ముందే పద. ఎన్ని లేడీస్లు, ఎన్ని సిలకలు, ఎన్ని సిలకలు, ఎన్ని లేడీస్లు. అయ్యో అందరూ నీకోసమే సాంబయ్య. నిజమా, ఈ లేడీస్ లో నాకోసం? నీ పేరేంటి బుల్లే? లిల్లీ. ఆహా జల్లిలాగున్నావు, జల్లిలాగున్నావు. నీ పేరేంటమ్మా? పద్మ. పద్మ. ఆహా అంబరం, ఈ మందు బాటిల్సే తాగనా, ఈ ముద్దు కుమ్మల్నే చూడనా? ముందు మందు తాగు. ఓ మందుకి ఇప్పుడు మన ముందు ఏది మందు? ఆహా థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఇక్కడ మనకి ఎక్కదో బుడ్డే, బుడ్డి కావాలా అంబరో? సాంబయ్య ఆ వేలి ముద్ర. అబ్బా అంబరో, ఆ ఏలి ముద్రలు, ఏలి ముద్రలు. ఆయన నువ్వు చెప్పకపోతే నేను చచ్చిపోతా. అట్టగా చెబితే నువ్వు చస్తా అనుకున్నాను. సరే రావు. ఇది చిదంబర రహస్యాంబర. నువ్వేదో ఆపద్బంధువుల్లో నన్ను కాపాడడానికి వచ్చావు అనుకున్నాను, కానీ నువ్వు గుణ్ణి గుళ్ళో లింగాన్ని కూడా మింగేలా ఉన్నావే. అయ్యో అబ్బరో అబ్బరో అబ్బరో. చెల్క బుడ్డి బుడ్డి కలం ఇంకొంచెం వేసుకో బాబు. మళ్ళీ మనం అందరం కలిసి ఇలా కలకలాడుతూ భోజనం చేస్తామని అనుకోలేదు. ఇద్దరు బిడ్డలు నెత్తిపోయిన తర్వాత నిన్ను మిగిల్చాడు ఆ భగవంతుడు. ప్రధానికి అలా బాధపడతామేట, హైకోర్టు అబ్బాయికి జామీన్ ఇచ్చింది, ఇక మనతోనే ఉంటాడు, ఊరుకో. అవునమ్మా కూర్చొని ఫోన్ చేయి. అమ్రా సొమ్మిచ్చావు, సొక్కిచ్చావు, మరి సంబరమో? అంటే అదే అంబరు, ఆ సుక్క. ఓ రెడీ ఆశ. సురమంటుందమ్మా నీ చూపు చూస్తుంటే, కరకరమంటుందమ్మా నీ గం చూస్తుంటే, చొర చొరమంటుందమ్మా నీ చూపు చూస్తుంటే, కరకరమంటుందమ్మా నీ గం చూస్తుంటే, దంపుడు బియ్యం ఉంపుడు కత్తె పెంపుడు కుక్క సరాయి సుక్కద్దా దా దా ఏ పడదాము కింద మీద ఉందాము రావే ఉల్టా సీద. మొట్టమొదటి మొట్టిమ్మ చూసా, దెబ్బగాల ఎంత
పాలు చిదివేసుకోవాలా మార్కెట్లో సిగ్గుగా వదిలేసుకోవాలా బేరాలు సారాలు ఆడొద్దు ఈ పొద్దు లాభాలు నీకే పిల్లదాన అరె లంచాలు నీకే పిల్లదాన చుర చురమంటుందమ్మ నీ కూత చూస్తుంటే కరకరమంటుందయ్యో నీ రాత చూస్తుంటే దంపుడు బిగుంపుడు గట్టే పెంపుడు కుక్క సర్రైస్ కదా నిబ్బరాల బలుపు చూశా దబ్బ పండు ఎరుపు కంచాల కరువంత అరకొడి తీర్చాలా వరాలు వర్జాలు చూడద్దు ఈ పొద్దు నీ మాట మీదే ఉండిపోతా చుర చురమంటుందమ్మో నీ చూపు చూస్తుంటే కరకరమంటుందమ్మో నీ గంత చూస్తుంటే దమ్ము బియ్యం ఉంపుడు కత్తె పెంపుడు కుక్క సారాయి చుక్కద్దాపడదాము కింద మీద ఉందాము రావే ఉల్టా సీదా రవిగాంచనిచో కవిగాంచును కదా అని ఎప్పుడో అన్నారు విష్ణుమూర్తికి తెలియకపోయినా విలేకరికి తెలిసిపోతుందని ఈ మధ్యనే అన్నారు. ఓహో, నీ శుభనామధేయం ఏమిటమ్మా? రేఖ, రిపోర్టర్ రేఖ. అలాగా వెయిట్. ఫోన్ వచ్చింది ఏందమ్మరో? నీ ఇంట్లో నా ఫోన్ రావడం ఏంటి? రిపోర్టర్ రేఖ గురించి నీకు చెప్పాను కదా. రేఖ? అదేనయ్యా, అరుణ్ కుమార్ పిరుగురాలు. ఆ పిల్లే ఇప్పుడు పృథ్వీ కావాలని ఫోన్ చేసింది. జాగ్రత్తగా మాట్లాడు. హలో సార్, మీతో ఇంటర్వ్యూ కావాలి. నాతోనా? ఎందుకో? ఎందుకని అడుగుతారేమిటి సార్? 25 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చారు, కోర్టులో గోపాల్ కేసును తారుమారు చేశారు. మీరేమైనా సాధారణమైన మనుషులా? దట్స్ ఆల్ రైట్, ఒక నిమిషం లైన్లో ఉండు, మా లాయర్ని కన్సల్ట్ చేసి చెప్తాను. ఏందయ్యా అంబర్ లాయరు, ఇదేదో అంటురాకులాగా నవ్వు తగిలిచ్చామిందయ్యా. అవును, నన్ను ఏదో ఇంటర్వ్యూ చేయాలంటుంది, ఏం చెప్పమంటావు? సరే నేను చెప్పు. ఇదిగో ఎక్కడికి రమ్మంటుందో అడుగు. హలో మిస్ రేఖ, నీకు ఇంటర్వ్యూ ఇవ్వటం నాకేం అభ్యంతరం లేదు, కానీ ఎక్కడ కలుసుకుందాం? ఒక శత్రువుని తెలివితేటలతో నోరు మోయించాం. ఇది నా రెండో శత్రువు. అరుణ్ గాడి మెడకు ఉరితాడు పడకుండా కాపాడాలని ఈ రేఖ ప్రయత్నిస్తోంది. అదే కథ. దాని రెక్కలు నరికి బుట్టలు వేసుకో. బుట్టలు వేస్తా, తట్ల వేస్తా, చూదుగా నా తడాఖ అంబరో. వెల్కమ్ మిస్టర్ పృథ్వీరాజ్, లోపలికండి. థ్యాంక్ యూ. ఏందే అడ్డ చూస్తున్నా? అవును, నన్ను ఎందుకు పిలిచావు? ఏమిటి, ఏమేమి పిలుస్తున్నావు? ఏమేమి పిలిస్తే ఏం పోయింది నీకు?
నువ్వు కావాలంటే నన్ను ఏరాని పిలువు, నేనే పడుచుకున్నా. పిచ్చి పిచ్చిగా వాగావంటే నీ మెడ మీద తలకాయ ఉండదు. అమ్మా, నిన్ను గురించి మా అంబర్ గురు కరెక్ట్ గా చెప్పాడే. అరే శిష్య, నువ్వు దాని దగ్గరికి వెళ్తున్నావు, అది పెద్ద కంచు, జాగ్రత్త అన్నాడే. ఎంత కుదుగుతావే? నువ్వు పృథ్వీరాజువి కాదు, అంబర్ మనిషివని నాకు తెలుసు. అలాగా? ముందు నన్ను గురించి తెలుసుకున్న వాళ్ళ కళ్ళు మూత పెడితే కానీ నాకు నిద్ర పెట్టదే. ఓ, వెల్కమ్ టు మిస్టర్ పృథ్వీరాజ్. వెల్కమ్ టు యూ. ఓ, నువ్వా? ఎస్, నేనే. సచిన్, నువ్వు బ్రతికొచ్చినట్టే జైల్లో ఉన్న నేను ఇక్కడ ప్రత్యక్షమయ్యాను. పారిపోయి వచ్చావు గురు. నౌ నౌ నీకోసం జైలు గది ఖాళీ చేసి వచ్చాను. మరి అదిగా నువ్వు వెళతావా లేకపోతే నన్ను పంపించమంటావా? నాకేమవసరం ఆ జైలుకి వెళ్ళాలని? ఎవరన్నావు? నీ పేరేంటి? ఇందాక నువ్వే అన్నావుగా పృథ్వీరాజ్ అని. పృథ్వీరాజ్ సాంబయ్య నీకు ప్రయాణ తమ్ముడు బాబు. మీ ఇద్దరు ఒకే తల్లికి పుట్టిన కవల పిల్లలు. నువ్వు నువ్వు సాంబయ్య కదూ? అవును. ఏ, అయితే నువ్వు నా తమ్ముడివి. తమ్ముడు? ఏందే తమ్ముడా? ఎవరో నీ తమ్ముడు. నువ్వే, మన ఇద్దరం కవల పిల్లలు. అన్ని విషయాలు నాకు మన నాయనమ్మ చెప్పింది. అమ్మా అమ్మా అమ్మ దొంగనాయలా? అసలైన జగత్ జట్టు వంటి నువ్వురా. రే తమ్ముడు తమ్ముడు అని నన్ను బుట్టలు వేసుకోవాలనుకుంటున్నావా? ఇదిగో ఈ సినిమా యాక్టింగ్ మన దగ్గర కుదరదు, కుదరటే కుదరదు. రండి. ఇన్స్పెక్టర్ సార్, గుడ్ మార్నింగ్ సార్. కరెక్ట్ టైంకి వచ్చారు సార్. లేకపోతే నీ బడి కాల్చి పారేస్తున్నాడు సార్. చూడండి సార్, ఆ రివాల్వర్ ఇంకా చేతులు పట్టుకుని ఉన్నాడు. రేయ్, ఈ దేశంలో ఇంకా న్యాయం ధర్మం బ్రతుకుండా పట్టే నాలాంటి ధర్మతులు ఇంకా బతికి ఉన్నారా? చూస్తారా, చేసి పారేయండి. మిస్టర్. ఎస్ సార్. ఇంకెవరు సార్? నిన్ను. నన్ను ఎందుకు సార్? మారు వేషాలు వేసి కోర్టును మోసగించిన. మిస్టర్ అరౌండ్, ఆ రివాల్వర్ ఇవ్వండి. మీరు కూడా స్టేషన్ రండి. నీ నెంబర్ ఎంత గురు? ఎందుకు మెడ పెట్టుకుని గెడతావా? హైగా బయట రాని, నేను ట్రాన్స్ఫర్ చేయించి అవతల మారేస్తాను. కమిషనర్ గారు వస్తున్నాడు, మాట్లాడుకో. విడే సార్, డిఎస్పీ పృథ్వీరాజ్ నటించింది. ఏడు నా పేరు సాంబయ్య అంటారండి. వీడికి ఆ పృథ్వీరాజ్ వేలిమూతలు ఎలా దొరికాయి? వీడి పేరు సచిన్ సార్, మన డిపార్ట్మెంట్ లో కానిస్టేబుల్ గా పనిచేసేవాడు. లంచం తీసుకున్నాడనే నేరంతో డిస్మిస్ చేశారు. పృథ్వీరాజ్ గారు సర్వీస్ బుక్ దొంగతనంగా పట్టుకెళ్లి వీడే వాడికి ఇచ్చాడు. ఎరా, నీ పార్ట్నర్ సత్యం ఎక్కడ? ఇది మరీ బాగుందండి. ఆడ అడ్రస్ నేను చెప్తే మీరంతా ఎందుకంటే? షట్ అప్. కటకటాల లోపలున్నా ఇంకా బుద్ధి రాలేదన్నమాట. ఇది నేను కటకటాల లోపలున్నా, మీరంతా ఇక్కడికి వచ్చామండి. మీరే కటకటాల లోపల ఉన్నట్టున్నారు. నోర్మల్. వీడిని రేపు కోర్టులో హాజరుపరచండి. ఎస్ సార్. ఎస్ సార్. అన్నా ఆనందరావు అన్నా, ఏ అంతా పోయారుగా, నువ్వు మాత్రం ఎందుకు? నువ్వు బాబు గారు, మీరు చెప్పేదంతా వింటుంటే వాడు మా సాంబయ్య ఏమో అనిపిస్తుంది. సాంబడు అంటే? అదే బాబు, నా కోడలు పుట్టిన కవల పిల్లల్లో రెండో వాడు. వాడు అల్లరి చిల్లరగా నా దగ్గరే పెరిగాడుగా. తండ్రిని చంపిన హంతకుడికే సాయపడుతున్నాడు అన్నమాట. అవును, జరిగిందేమీ వాడికి తెలియదా? తెలియదు బాబు. అంతేకాదు, వాడికి అరుణ్ అనే ఒక అన్నయ్య ఉన్నాడని, అతను మీ దగ్గరే పెరుగుతున్నాడని కూడా తెలియదు. మావాడి పేరు నీకెలా తెలుసు? ఇక్కడికి వచ్చాడు బాబు. ఇక్కడిక? అవును బాబు, మొన్న ఈ మధ్య వచ్చి మీకు నాకు సంబంధం ఏమిటని అడిగాడు.
మీరు నాకు డబ్బు ఎందుకు పంపిస్తున్నారో చెప్పమని నిగ్గదీసి అడిగాడు. వేరే గత్యంతరం లేక జరిగిందంతా చెప్పేశాను. నా కొడుకు డైరీ కూడా ఇచ్చాను. వాడు తండ్రి డైరీ చదివాడన్నమాట. చదవడమే కాదు బాబు, తనతో తీసుకువెళ్ళాడు. అయితే తనది పునర్జన్మ అని చెప్పేదంతా అబద్ధం అన్నమాట. అరుణ్ ఆడుతున్నదంతా నాటకం అన్నమాట. యు ఆర్ రైట్ సార్. నేను పృథ్వీరాజునని మళ్లీ జన్మించానని చెప్పిందంతా అబద్ధం. మా తండ్రిని చంపిన హంతకుని పట్టివ్వడం కోసమే నేను నాటకం ఆడాను. నాటకమా? దానివల్ల ప్రయోజనం ఏమిటి? చచ్చిపోయిన పృథ్వీరాజు మళ్లీ పుట్టాడన్న వార్త విని హంతకులు బయటపడతారనుకున్నాను. కరెక్ట్ సార్. అందుకే అరుణ్ మీద హత్యా ప్రయత్నం జరిగింది. దీన్ని బట్టి ఏకాంబరం ఈ ప్రాంతంలోనే ఉంటున్నాడని నిర్ధారణ చేసుకున్నాం. ఐసి 25 సంవత్సరాల క్రిందట ఏకాంబరం అనే వ్యక్తికి 2-3 హత్యలతో సంబంధం ఉండేది. అతను అరెస్ట్ చేయబోయిన డిఎస్పీ పృథ్వీరాజును కూడా అతనే హత్య చేసి ఉంటాడని మా డిపార్ట్మెంట్ నమ్మింది. అప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. అతను బతికున్నట్టు కూడా మాకు తెలియదు. ఇన్ని సంవత్సరాల తర్వాత అతని గురించి మీరు మాట్లాడుతూ ఉంటే మాకే ఆశ్చర్యంగా ఉంది. సార్, ఇది మా నాన్నగారి డైరీ. ఏకాంబరాన్ని గురించి, వాడి మనిషి గోపాలను గురించి పూర్తి వివరాలు దీనిలో రాసి ఉన్నాయి. ఇవన్నీ డిఎస్పీ పృథ్వీరాజ్ గారి హత్య కేసుకు సంబంధించిన న్యూస్ పేపర్. ఇందులో ఉన్న ఫోటోల ఆధారంతో గోపాల్ని, ఏకాంబరాన్ని మేము గుర్తించాం. ఒక రకంగా గోపాల్ హత్య కేసు మూలంగానే ఏకాంబరాన్ని ఎదుర్కొనే అవకాశం మనకు దొరికింది. బై ది బై మిస్టర్ అరుణ్, గోపాల్ కేవలం నువ్వు కొట్టినందువల్ల చచ్చిపోలేదు. అతనికి స్లో పాయిజన్ ఇవ్వటం వల్ల చనిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్ట్లో తేలింది. గోపాల్ బ్రతుకుంటే అరుణ్ తనని గుర్తించి పట్టుకుంటాడన్న భయంతో ఏకాంబరమే స్లో పాయిజన్ ఇచ్చి గోపాల్ని చంపుంటాడు సార్. ఇన్ని హత్యలు చేసి అంబర్నాథ్ వేషంలో తప్పించి తిరుగుతున్న ఏకాంబరాన్ని వెంటనే అరెస్ట్ చేయండి. మిస్టర్ అరుణ్, అంబర్నాథ్, ఏకాంబరం ఇద్దరూ ఒకే వ్యక్తిని మీరు మేము నమ్మినా అతను అరెస్ట్ చేయలేం. ఆయన సంఘంలో చాలా పెద్ద మనిషి, పైగా బ్రిటిష్ పాస్పోర్ట్ కూడా ఉంది. పూర్తి ఆధారాలు లేకుండా మేమేం చేయలేం. ఆధారాలు నేను సంపాదిస్తాను సార్. రేఖనంతం చేయాలని ఏకాంబరం ప్రయత్నం చేస్తున్నాడు. ఈ అవకాశం ఉపయోగించుకుని పృథ్వీరాజ్ వేషంలో రేఖను తీసుకుని వారి దగ్గరికి వెళ్తాను. అంబర్నాథే ఏకాంబరం అని నేను రుజువు చేస్తాను. ప్లీజ్ గివ్ మీ ఛాన్స్. ఓకే ఓకే, కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించు. నీకు పోలీస్ సహాయం కావాలంటే వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేయి. షూర్ సార్. విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. రెండో శత్రు రేఖ. రిపోర్టర్ రేఖ. సభాష్ సాంబయ్య, మనగాడి పడిపించుకున్నావు. రేయ్, ఈ పిల్ల మన చీఫ్ గెస్ట్. లోపలికి తీసుకెళ్ళి సత్కారాలు మొదలు పెట్టండి. రేయ్, నీ అంత చూస్తాండ్రా. కావాలి సాంబయ్య, నటజంతో ఇది. సార్ సార్, సాంబయ్య లాకప్ నుంచి తప్పించుకున్నాడు సార్. వాట్ అంబరా, ఆ రేఖ ఎక్కడ కనపట్టలేదు, కొంపదీసి వదిలేసావా ఏంది? సాంబయ్య, వదిలేయడానికి నేనేమన్నా పిచ్చివాడా? దాన్ని భద్రంగా మన వాడలో కట్టి పడేయమన్నా. వాడా? ఆర్ని, నీకు మేడే ఉందనుకున్న వాడు కూడా ఉందంటే? ఉంది ఉంది. ఈ రాత్రికే మన వాడ హాంకాంగ్ బయలుదేరుతోంది. అందులో నువ్వు కూడా వెళ్తున్నావు. నేనా? నేనెందుకు అమ్మరా? ఆ వాడలో 50 లక్షల రూపాయల స్మగుల్డ్ వస్తువులు ఉన్నాయి. ఇన్నాళ్ళు గోపాలాన్ని పంపేవాండి, ఇప్పుడు ఆ పనికి నిన్ను ఉపయోగించుకుంటున్నా. అది సరే అంబరో, ఆ ర్యాక్ ఎందుకు తోకలాగా? రాత్రంతా బాగా అనుభవించు, వెలుగు చూడకుండానే సముద్రం పాలు చేసే. ఏమిటి, అప్పుడే రేఖను గురించి కలలుగట్టున్నావా? హలో అమరే. అమరే, నేను గురు. సాంబయ్యనే. సాంబయ్య, ఉద్యోగ విజయాల్లో ఒకటో కృష్ణుడు రెండో కృష్ణుడు లాగా నువ్వేవడేవరా? నా దగ్గర ఒక సాంబయ్య ఉన్నాడే. ఏది, అక్కడ ఉన్నాడా? నేనే గురు ఒకటో సాంబయ్యనే. నీ మనిషినే మరి వీడు? నా యాలో ఆడు అరుణుగాడై ఉంటాడు. నన్ను పోలీసులు పట్టించి నాలాగే నీ దగ్గరకు వచ్చుంటాడు. ఆహా, ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? పబ్లిక్ బూత్ నుంచా? పోలీస్ స్టేషన్ తప్పించుకొచ్చాక గురు,
అరుణ్ గారు పోలీస్ మనిషి జాగ్రత్త. అలాగా ఓ పంజయ్ హార్బర్ లో రాజహంస అనే మన వాడు అక్కడికి వచ్చే వేడి సంగతి నేను చూసుకుంటా. సాంబయ్య మిస్టర్ షా ఫోన్ చేశాడు, నన్ను కూడా హాంకాంగ్ రమ్మంటున్నాడు. మనం విడిపోవాలన్నా దేవుడు విడిపోనివ్వడం లేదు, చూసావా? అవునమ్మరు, మనిద్దరిది ఎవ్వరూ విడదీయలేని జన్మ జన్మల బంధమై ఉంటుంది. పద నువ్వేం కంగారు పడకమ్మా, నేను వెంటనే కమిషనర్ గారితో మాట్లాడతాను, కూర్చో. హలో కమిషనర్ ఆఫీస్, నేను రామనాథన్ మాట్లాడుతున్నా. మీ కస్టడీలో ఉన్న సామాన్యుని గురించి కమిషనర్ గారితో మాట్లాడాలి, కొంచెం ఆయన కనెక్షన్ ఇవ్వండి. కమిషనర్ గారా, నమస్తే నమస్తే, నేను రామనాథన్. హలో, నేను ఎట్టాగో తగలంట. ఒరే కక్కిన కుట్టి కుక్క కూడా ఆశపడదరా, నువ్వు ఆశపడి అర్థమైన పనులు చేస్తా. ఇదిగో నేను చెప్తున్నా, పెద్ద దేశంలో జోక్యం చేసుకోదంట. ఎంత జోక్యం కలగ చేసుకునేది? సొంతానికై ఎదురు నిలబడి కోర్టు సాక్ష్యం చెప్తావా? సొంతన్న? అవునా, అరుణ బాబు స్వయానా నీ కన్న. అంతేకాదు బాబు, నువ్వు ఏ పృథ్వీరాజు వేషం వేశావో అతన్ని కన్న తండ్రి. ఆయనమా, ఆయన చెప్పేది నిజంరా? ఆ యాకాంబరం గారు నీ తండ్రి పృథ్వీరాజును చంపి శవాన్ని తీసుకెళ్లి సముద్రంలో పారేశాడు, నీ అన్న మీద హత్య కేసు బనాయించాడు, ఇప్పుడు నిన్ను తన ఇంటి చుట్టూ కుక్కలాగా చెప్పుకుంటున్నాడు. ఏకాంబరం, నాళ్ళు నీ కాళ్ళ దగ్గర కుక్కలా పడి ఉన్నాను, కానీ ఈ క్షణం నుంచి నీ తలరాత రాసే బ్రహ్మదేవు ఉండవుతా. అవును, మన వాడెక్కడ? అదిగో అదే. మందే అమ్మ నాయుడు, ఇదేదో పెద్ద పెద్దవాళ్ళగా ఉన్నారు, వాళ్ళగా లేదే అమ్మని ఎంత పెద్ద. అప్పుడే నేను చూశావు, లోపలికి పద, ఇంకా చూపిస్తాను. ఇదేం నంబరో, ఆడపిల్లలా తాళతో కట్టించేసే పాపం కదా. వదిలేండి వదిలేండి. ఏం చూడలేకపోతున్నావా మిస్టర్ అరుణ్ కుమార్? అరుణ, అరుణ్ కుమార్ వాడేవాడమ్రో, వాడే. నువ్వు సాంబయ్య పని మోసపోయేంతటి మూర్ఖుణ్ణి కాదురా నేను. నేను అంబర్నాథుని కాదు, ఏకాంబరాన్ని. నువ్వు సాంబయ్యవి కాదు, అరుణ్ కుమార్. అవును బే ఏకాంబరం, నేను ఈ క్షణం కోసం ఎదురు చూస్తున్నాను రా. ఏకాంబరం, దీన్ని కూడా కట్టిపడేయండి రా. అరుణ్, నీ బాబును చంపి ఇదే సముద్రంలో పారేశా పాపం, ఇప్పుడు నీకు కూడా అదే గతి పట్టబోతోంది. ఏకాంబరం, ఇప్పుడు చెబుతున్నాను, నిన్ను చంపి ఈ సముద్రంలోనే పారేయకపోతే నేను డిఎస్పి పృథ్వీరాజ్ కొడుకునే కాదు. రేఖ, రిపోర్టర్ రేఖ, ఇది నీకు తాజా వార్త అవుతుంది కదూ. ఎంత పొగరే నీకు,
ఏందమ్మరో ఏందిదంతా తాంబయ్య సమయానికి వచ్చావు దేవుళ్ళగా దేవుని లాగైందయ్యా దేవుణ్ణే శత్రుశేషం ఉండకూడదన్నా ఇక మిగిలిందల్లా పృథ్వీరాజ్ వారసుడు వీడొక్కడే కాల్చే ఎన్నాళ్ళు నాకు దేవుడంటే నమ్మకం లేదు కానీ ఇప్పుడు నమ్మకం కలుగుతుంది ఎందుకని ఎందుకంటే డిఎస్పి పృథ్వీరాజ్కు ఒకే ఒక వారసుడు అని చెప్పావు కదా కాదు ఇంకొకడు ఉన్నారు వాడేవుడు నీ అమ్మ మొగుడు నేనే కదిలారా కాల్చి పారేస్తా ముందు వాళ్ళిద్దరు వదిలిపెట్టమని చెప్తా వదిలేయండిరా అన్నయ్య ఆ రోజు నువ్వు నా అన్నవని తెలియక నిన్ను అవమానించాను నన్ను క్షమించు దానికి ప్రాయశ్చిత్తంగా నువ్వు ప్రతీకారం తెచ్చుకోవాలనుకున్న ఈ ఏకాంబరాన్ని నేను చంపుతాను Thank you.
తమ్ముడు 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 అన్నయ్య నువ్వు చంపాలనుకున్న వాణ్ణి నేను నేను చంపాను బాబు మీ నాన్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ సంఘానికి చీడపురుగు లాంటి ఏకాంబరాన్ని పట్టి బంతెత్తి కంగ్రాచ్యులేట్ యు మిస్టర్ అరుణ్.